తన ధర్మ రక్తితో తన స్వామి భక్తితో దైవమును మరపించనవడు తనలోన బడబాగ్ని దాచుకొని అమృతమే జనులకొసగిన ధాతయవడు అతడు కర్ణుడు భారత వీర కోటికే ఆదర్శమూర్తి అయినాడు అతని చరితము మానవతకు మణి దీపమై అలరారనాడు ఈనాడు అది ఆరిపోదు ఏనాడు బిడ్డ పుట్టినదని తీరని కళంకము కాదా? పేరు సత్యవతి. నా తండ్రి కుంతి భోజ మహారాజు దుర్వాసమునివరులకు పరిచర్యకని నన్ను నియమించారు కదా. అవును, సేవ పూర్తిగాగానే మునివరులు నాకు ఒక వరం ఒసిగినారు తెలుసమ్మా. పేడుక కోసం ఆ వరం శక్తి చూద్దామని సూర్యుని స్మరించి మంత్రాన్ని ఉచ్చరించాను. వెంటనే సూర్య భగవానుడు సాక్షాత్కరించి కరుణ కిరణాలను నాపై కురిపించి కవచకుండలాలతో దివ్య తేజోమయుడైన శిశువును ప్రసాదించాడు. అయ్యో, తీరం నింద వస్తుందే అని మునివర ఫలితానికి ఏడ్చాను. విచారపడకు కుంతి, నీ ఉచ్చరించిన మంత్రం యొక్క శక్తి వల్ల నా పరిశుద్ధ తేజు నీకొసగిన పుత్రుడతడు. అంచేత నీ కన్యాత్వం భంగపడదని సూర్యుడు అంతర్ధానమైనాడు. అశ్రుస్నాతుని చేసి బిడ్డను గంగాదేవి కడుపులో దాచుకోమని వదిలివేశాను. విచారపడకండమ్మా, ఆ సూర్యదేవుడే రక్షిస్తాడు. వెళదాము, పదండి. ఆ వైపు చూడండి, ఏదో పెట్టి వస్తున్నది. పిల్లవాడు ఎవరిది శిశువు? మా బిడ్డే. ఏమన్నావు? ధృతరాష్ట్ర మహారాజు సారథివైన నీకు ఒక బిడ్డ పుట్టిన విషయం ఇంతవరకు నాకు తెలియదే. గంగానదిలో ఒక పెద్ద పెట్టె దొరికింది, అందులో ఈ శిశువు దొరికాడు. అపూర్వం. ఏది? ఆహా, సూర్యప్రభాభాషితు బాబు. ఏమిటి ఆశ్చర్యం? ముద్దుగా నేను రా బాలక అని చేయి చాస్తే పేదవాడు తన జీవన భృతికి అర్థిస్తున్నాడనుకుని కాబోలు.
ఈ శిరోభూషణాన్ని నాకు దానమిచ్చేశాడే ఈ బాలుడు. అతిరథ, ఇతడు దానములిచ్చుటకే పుట్టినవాడు. దాన ధర్మములు ఇతని సహజ గుణములు. స్వామి, ఇతడు ఉన్న పెట్టెలో ఎంతో అమూల్యమైనటువంటి ఈ పీతాంబరం ఉంది. ఓహో, అర్థమైన మాతృదేవి తక్క పరుడి తీర ధరించిన వారి దేహం అగ్ని పర్వతంలా దహిస్తుంది. స్వామి, వక్షమునున్న కవచం, చెవులకున్న కుండలములు వీని చర్మానికి అంటుకుని ఉన్నవి. అద్భుతం, ఇతడు దైవాంశ సంభూతుడు. వీనిని కాపాడు సాధనమే కవచం. ఇది ఉండగా ఏ అస్త్రములు ఇతడిని భేదించవు. అతిరథ, సహజ కర్ణకుండలాలతో పుట్టిన బిడ్డకు సార్థకంగా కర్ణుడనే పేరుంచండి. కర్ణుడు, కర్ణుడు. మనకు నదీ ప్రవాహంలో బిడ్డ దొరికిన రోజు, ఆ సుదినమే ప్రతి ఏడు కర్ణుని పుట్టినరోజుగా ఎంచుకుని ఇంతవరకు దేవుని పూజిస్తున్నాం. నేడు ఆ పూజకి ఇంతవేళ మించిపోతున్నా కర్ణుడి ఇంకా ఇల్లు చేరని కారణమేమిటి? అతడు లేక పూజ ఎలా చేయడం? విలువి జాగ్రత్తలంటే కర్ణుడు ఈ ప్రపంచాన్నే మర్చిపోతాడు. అందుచేతనే రథాన్ని ఇవాళ తనకు అప్పగించవద్దన్నాను. మీరు విన్నారు కాదు? పొమ్మని నేను అతను ప్రోత్సహించానా? ఏ ఆ అశ్వాలయ అతన్ని కవ్వించి ఆహ్వానిస్తుంటే ఇంకేముంది? వాటికంటే అతనికి ఆవేశం. చాలండి, అందుకని అతను వచ్చినప్పుడు కోపపడి అతన్ని ఏమి అనబోకండి. అతనిపై ఏమని కోపడగలను? మన కడుపులు పుట్టి ఉంటే ఇంత బుద్ధిమంతుడు అయ్యేవాడు కాదేమో. అవును, పెంచిన బిడ్డ అయినా కూడా మన కర్ణుని వల్లనే మన జీవితంలో తృప్తి సుఖము దొరికినాయి. నన్ను పెంచిన పితృదేవ, కర్ణ పెంచిన తల్లి వివరించిన వృత్తాంతం వినే వస్తున్నాను. విషయం అర్థమైంది, చెప్పండి నిజం. కర్ణ దాచకండి. ఇరవై ఐదు సంవత్సరాలకు ముందు నదిలో ఒక పెట్టె మాకు దొరికింది. దాన్ని తెరిచి చూడగా ఆ పెట్టెలో నిన్ను చూచావు, కవచకుండలాలతో దర్శనమిచ్చావు, కర్ణుడని నామకరణం చేసి నాటి మొదలు నిన్ను కన్నబిడ్డ వలే పెంచావు. నా మాత ఎవరు? ఎవరో తెలియదు కర్ణ. కర్ణ, ఈ దీను నిన్ను వదిలిపెట్టి వెళ్ళకు సుమా. మాతృదేవతే దయమాలి వదిలిపెట్టిన అభాగ్యుడ, నాదెంత నీచ నికృష్ట జాతకం కాకుంటే కన్న తల్లే నన్ను గంగ కల్పిస్తుంది. జీవించనర్హుణ్ణని నన్ను ఎలా నీట పారేస్తుంది? ఈ పరమ దౌర్భాగ్యం కాపాడి సొంత బిడ్డ కన్న మిన్నగా పెంచి పెద్ద చేసిన దేవతలు మీరు. ఒక అనాథకు మాతాపితలుగా మారినట్టి మీ ఆదరణ మరచినచో కృతజ్ఞతారహితుండన్న పాపము నన్ను కాల్చివేయదా? అంజలి ఘటించి అర్థిస్తున్నాను. నేను కన్న బిడ్డను కాదని మీ నుండి నన్ను ఎన్నడూ వేరు చేయకండి. కర్ణ, దైవాంశ కలిగిన బిడ్డ కాకుంటే ఇంతటి పుత్రభక్తి సాధ్యం? రా, చెప్తారా బాబు? నీవు నదిలో కొట్టుకుని వచ్చిన పెట్టె ఇదే బాబు. వెళ్ళలేని మణిహారములు, ఈ పట్టు చీర నీతో వచ్చినవి. అమ్మా, ఓ పుణ్యవతి తల్లని తల్లి, తల్లని తల్లి. కాకుంటే నీ బిడ్డ గ్రాసానికి మణిహారాలు, నీ సుతునకు కీడు సంభవింపకుండా దివ్య కవచం లాంటి పట్టు వస్త్రము రక్షగా పంపుతావా? అమ్మా, ఏ అపనిందకు భీతి చెంది నన్ను వదిలివేశావో? నీ కన్నీటి ప్రవాహానికి సాటి అయిన దివ్య గంగా తరంగి డోలికల్లో నన్ను ఆడుకోమని వదిలివేశావా తల్లి? ఇవాళ నీ పుట్టినరోజు. నదిలో దొరికిన రోజు. లే బాబు, వేళ మించకూడదు, దైవాన్ని ఆరాధించు. సూర్యదేవ, లోకైక జీవనాధార ఇట్టి భేదభావము లేక సకల జీవులను దయామయుడవై కాపాడు వెల్పు, ఇదే నా వేడుకోలు. సకల సుఖములను సగి జీవితాంతము విజయసిద్ధి పొందినట్లు దీవించు స్వామి. బిడ్డా,
కుంతీదేవి, కుంతీదేవి, ఏమిటమ్మా ఇది? ప్రథమ పుత్రుడు స్వప్నంలో కనపడి బాధిస్తున్నాడు. కుంతీదేవి, అది జరిగి ఎన్నో ఏళ్లైనది. ఆ మీదట తాము పాండు మహారాజును పెండ్లాడి పంచపాండవులను కన్నారు కూడా. ఇంకా మీరు ఆ పుత్రులను తలుచుకుని దుఃఖించడం. సత్యవతి, ఎంతకాలమైతే ఎవరెరిగని రహస్యమైతే చచ్చే వరకు ప్రథమ పుత్రుని నేను మర్చిపోవ సాధ్యమా? వాని నదిలో విడిచిన రోజు తలచినప్పుడల్లా. అమ్మా, దుఃఖించకండి అమ్మా. తమ పెద్ద కుమారులు ధర్మరాజు వస్తున్నారు. అమ్మా, అమ్మా. నమస్కారం తల్లి. ధర్మరాజా, తమ్ములు రాలేదా? అరుగో. అమ్మా, నేడు అస్త్ర పరీక్ష కదా. తాత భీష్ములు, పెదనాన్న ధృతరాష్ట్ర మహారాజులు, గురుముఖ్యులు, విదురులు, ఆదిగల పెద్దల ముందు విలువిద్యా ప్రదర్శన జరుగుతుంది. విజయం కలిగినట్లు దీవించు తల్లి. మీకు విజయము చేకూర్చి సర్వేశ్వరుడు కరుణించుగాక. భీముడెక్కడా? దుర్ముఖుడా భీమా, వయస్సు వస్తున్న కొద్దీ నీకు బుద్ధి శూన్యమవుతుంది. అసలే మనవంటే పగతో రగులుతున్న దుర్యోధనుడు అతని తమ్మును నీవిప్పుడు అవమానించేవని చెవిని పెడితే ఆగ్రహిస్తాడన్న బుద్ధి లేదా? అమ్మా, వీడు నన్ను పరిహసించాడు, నాకు కోపం వచ్చేసింది. అక్కడ నుంచి వీడిని బంతిలా తంతు తీసుకొచ్చాను. నీ కోపము తాపము చాలించు. పా, మూర్చిలినట్లున్నాడు. నీవే అతనికి సేవ చేయి. సరేనమ్మా. అయ్యో, ఇంతవరకు చేసిన సేవలు చాలు, నాకు మైకు ఎగిరిపోయింది. భీమా, ప్రదర్శనకు పోతున్నావు. పెద్దలెందరో ఉండే సభ, మొరటుతనము మాని వినయముతో సంచరించు. ఎన్నడైనా మా కట్టే అహంకార బుద్ధి గలదా? మా విజయానికి అసూయపడి కౌరవులు అధర్మంగా వర్తిస్తే అన్న గదాదండము, నా విల్లు విలయతాండం వచ్చేస్తాయి. అర్జున, ఇక మీ వాదాలు మాని గురువులచే విలువిద్యలో నీకు నీవే సాటి అను ఘనకీర్తి పొందాలి సుమా. మీ దీవెనయే నాకు తోడమ్మా. నకుల. అమ్మా. సహదేవ. అమ్మా. ప్రతి ఒక్కరూ మీ అన్నకు విధేయులై పెద్దవారి ఆజ్ఞానుసారం నడుచుకోవాలి. తల్లి, అందరము కలిసే వెడదామమ్మా. వద్దు, నేను మీ పెదనాన్న పెద్దమ్మతో కలిసి వస్తాను. మీరిక బయలుదేరండి. ఆజ్ఞ తల్లి. నానా దేశ వీరవరులారా, పుర ప్రజలారా, ఈ విలువిద్యా క్రీడలలో దుర్యోధనుడు, అతని సహోదరులు, పాండవులు తమ తమ కౌశలం చూపించినారు. అర్జునుడు అపూర్వ విలువిద్యా విశేషములు ప్రదర్శించినాడు. కడసారిగా అర్జునుడు ఇప్పుడు ఈ మత్స్యయంత్రం ఛేదించి మీ అందరినీ ఆశ్చర్యచకుతలను చేయగలడు. విలువిద్యాపారంగతులతో నిండిన సభలో గెలుపు నిర్ణయించగల బాధ్యత ఆ వీరవరులకే చెందుతుంది. అందుచేత మన పితామహులు భీష్మాచార్యులు నాయకులై ఇతర ఆచార్యులతో సంప్రదించి వీరుడెవరో నిర్ణయించగలరు. ఈ విలువిద్యా ప్రదర్శనములలో అర్జునుని అనన్యాస్త్ర కౌశలమి అన్నిటికన్నా ప్రథమంగా గణనీయమైన నా నిర్ణయం. పూజనీయులు కృపాచార్యుల వారి అభిప్రాయం ఏమిటో? వృద్ధ బ్రహ్మచారి భీష్ముల అభిప్రాయానికి భిన్నంగా నేను మట్టికేం చెప్పగలను? అర్జునుడే అద్వితీయుడు. ద్రోణాచార్యవర్య, తమరేమంటారు? మొదటి నుంచి విలువిద్యా ప్రదర్శనలలో ప్రజ్ఞాప్రభావాలు చూపిన వీరుడు అర్జునుడు ఒక్కడే. మరల ఈనాడు నిరూపించుకున్నాడు.
ఇరుకాడు ఒక విజయుడేరన్న వాక్యం సార్థకపరిచినాడు. నా తమ్ముడు సాటి లేని మహావీరుడు, సాధించండి. ఇది బట్టి అహంభావం. నేను చూచి సహించలేను. నా విలు విద్యా నైపుణ్యం కూడా చూచి నిజమైన వీరుడెవరో అప్పుడు నిర్ణయించండి. ఎవరు నీవు? కర్ణుడను. తల్లిదండ్రులు? కులము? ద్రోణాచార్యుల ముఖ్య శిష్యుల్లో నేను ఒకణ్ణి. మాతాపితల వివరం కావాలి. పాపం తెలియదేమో, సారథి అతిరథిని పెంపుడు కొడుకు. భలే, మాతాపితలు లేని వాని మరో అవతారం, సూతపుత్రుడను మరొక అవమానం. కర్ణ, విల్లు చేపట్టు సుకృతము వీరునకు మాత్రమే చెందవలసినది. ఇది వట్టి విలాసస్థలము కాదు. ఇది విలాసస్థలము కాకూడదని నిరూపించుటకే కదా నేను వచ్చినది. నా విలు విద్యా కౌశలము చూచి వీరుడెవరో తరువాత నిర్ణయించండి. భలే కర్ణ, భలే. చూపించు నీ శౌర్యం. పరికించండి 10 తలలు. కర్ణుడు వేయబో ఒకే బాణం అన్ని శిరసులను ఛేదించబోతున్న ఆ వింతను పరికించండి. భలే కర్ణ, భలే. మరొక వింత. అనేక పంచవర్ణిల పక్షులు, అందులో ఏదో ఒకటి కాదు, ఆ పక్షులలో ముఖ్యమైన ఎర్రపక్షి, అది మాత్రమే కర్ణుని యొక్క అస్త్రంతో ఖండించబడి ఒక్కటే నేలరాలుతుంది. చివరి చిత్రం అదే మత్స్యయంత్రం. మీరడిగిన మామూలు పద్ధతి కాదు. ముందుండి వెనక్కు వంగి కర్ణుడు వేయు బాణము దాన్ని ఛేదించి వేస్తుంది. పరికించండి. దుర్యోధన, ఇప్పటికొక విలుడు దొరికాడు వదలకు. ఆహా, ఇతడే విలుకాడు. విలుకాడనే ఖ్యాతి ఒక్క కర్ణునికే. ఇక ఎవరు మా శౌర్యాన్ని కించపరిచి నోటికి వచ్చినట్టు మాట్లాడగలరు? అర్జున, నాకు తెలిసిన విద్యలింతేనని నీ ఊహించవలదు. దీనిని మించి నీకు ఇంకా దివ్యాస్త్రములు తెలుసుకొని పొంగిపోవలదు. నేను సిద్ధం. నీకే ధైర్యం ఉన్నచో ఎత్తు విల్లు. ఇరువురిలో ఒకరు, వారెవరన్నది పరీక్షించుకుందాం. ఆహా, అసమాన అద్భుత వీరకేసరి. కన్నా, యుద్ధ ప్రసంగాలు కట్టిపెట్టు. శౌర్యమే ఉంటే ఎత్తు విల్లు. దేనికైనా నేను సిద్ధం. ఇప్పుడు చిక్కావు. అర్జున ఆగు, నీవు క్షత్రియుడవు. నీతో పోటీకి నిలువ ఒక్క క్షత్రియుడే అర్హత కలవాడు. కర్ణ, నీవు క్షత్రియుడవా? ఏమిటి? ఉత్తమ కుల సంజాతుడు, వీరుడైన తండ్రికి పుట్టినవాడు. అతనితో పోటీ పడి ఒక కులహీనుడు వీరాధి వీరుడనని చెప్పుకుని ఎదురు నిలిచి పోరుకు తలపడటం న్యాయసమ్మతము కాదు. అమ్మా, అమ్మా. ధర్మశాస్త్ర కోవితులారా, ఇదేం నీతి? ఇదేమి ధర్మం? పోటీ పడేందుకు కులంతో పనేమిటి? గుణం గల పడతి సద్బుద్ధి గల పుత్రుడు ఒక్కొక్క కులంలోనే జన్మించ సాధ్యమని నుడుగుట ఎంత నగుబాటైన విషయమో. అట్టి పరిహాసాస్పద కుతర్కమే కదా మీరు చెప్పినది. వెండితో కత్తి చేయిస్తే ఏమిటి తాను ఉపయోగం? ఇనుముతో చేస్తేనే కదా యుద్ధానికి పనికొచ్చేది. ఇనుము హీనజాతి అని యుద్ధమని అస్త్ర సన్యాసం చేసి చూడండి, అప్పుడు తా మన ధర్మానికి అర్థం తెల్లమవుతుంది. దుర్యోధన, శాస్త్ర విషయాలలో గురువుల తీర్పు శిరోధార్యం. దీనిపైన వివాదం అనవసరం. అయితే మీరు ద్రోణాచార్యులు, మీ ఇద్దరు క్షత్రియుల, ఎందుకని విలు విద్యలు నేర్చుకున్నారు? పెద్దలమైన మమ్మ గౌరవంగా మాట్లాడదు. కర్తవ్యం నిర్దేశించే అర్హత మాకుంది. ఏవైతే నేను మీ అంతిమ నిర్ణయం ఏమిటి? అర్జునుడు క్షత్రియుడు, అతనిని ఎదిరించ మరొక క్షత్రియుడే ముందుకు రావలే. కర్ణ, పో బయటికి. అర్జున్ని ఎదిరించ ఒక రాజే కావాలని మీరంటే, ఇప్పుడే నా మిత్రుడు కర్ణుని ఒక రాజుని చేయగలను. అందరి సమక్షాన ఇదే నా ప్రకటన. నా మిత్రుడు కర్ణుడు ఒక రాజు, నా రాజ్యంలో భాగమైన అంగదేశానికి రాజు.
మకుట మోసగిన దైవమా, నా ప్రాణమున్నంత వరకు అది నీ అధీనం. నా యొక్క మాన ప్రాణములు నీ చరణ కమలార్పితములు. ఇది సత్యం. కర్ణా, కర్ణా, నాయన, కర్ణా, బాబు, 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 నాన్న. ఆగండి, ఆగండి. క్రీడలు ముగిసినవి. మహారాజు ఆజ్ఞ. సభ తాళిస్తున్నాం. జీవనది వంటి పాట ఆగినదేలా? భానుమతి, ఇతడెవరని అబ్బుర పడనక్కర్లేదు. ముందు అతడు అన్నదానికి సరి అయిన జవాబు ఇవ్వాలి. జీవనది వంటి పాట ఆగిందేలా అన్నారు. లేదు, ఆగినట్లే పాట సాగుతున్నది. మీరన్నదేమిటో? పాట ఎక్కడ సాగుతున్నది?
తమరిప్పుడు మాట్లాడలేదా? భలే మిత్రమా, నీ మాటలే పాటగా వ్యాఖ్యానించింది నా భార్య. మధురమైన ఈ చమత్కృతికి తలవగ్గవలసిన దేశమా, మాటకారులు ఎంత నేర్పుగా ముయిస్తారు నోరు. ఆహా, చాలు గాని మాటలు, ఇక వినిపించు సంగీతం. వద్దు, అలంకరించండి ఆ పీఠం. ఆహా, కృతజ్ఞుణ్ణి, వీరి వాక్చమత్కృతి అమోఘం. నాకు మళ్ళే కాదు సుమాయి విడ, బహు చమత్కారి. ఈయన చెప్పేవన్నీ నన్ను గురించేననుకున్నారు, మగువల స్వభావాలను వర్ణిస్తున్నారు. ఏమిటి వీరి వాక్చాతుర్యం, విన్న కొద్దీ వినబుద్ధి అవుతున్నదే. చమత్కార కల్లోలిని నా భార్య. సరేగాని వీరెవరో ఇంతకు సెలవివ్వలేదు. నా ప్రాణమిత్రుడు, పేరు కర్ణుడు, కౌరవుల పరువు కాపాడవచ్చిన మహావీరుడు. నీకు అన్న. అన్న, మా పూర్వపుణ్యము చేత తమ చెలిమి కౌరవులకు లభించినది. మామా రండి, ఇప్పుడే వెళ్ళి ఈ నా మిత్రుని అంగదేశాధిపతిని చేసి రండి. మహారాజా, నన్ను కూడా మామకు తోడుగా పోయి రమ్మంటారా? వస్తావా? కానీ తిరిగి రాకు, మళ్ళీ అక్కడే హాయిగా ఉండు. ఇక్కడుండి చంపుకు తినే కంటే అదే నయం. నేను ఎక్కడున్నా నా గుణం మారదు, అక్కడున్నా మీ నరాలు కొరుక్కు తింటూనే ఉంటాగా మామా. పదండి. మిత్రమా సెలవు, చెల్లి వస్తానమ్మా. అలాగే. మిత్రమా, ఉత్సవం కాగానే మళ్ళీ వెంటనే వచ్చేయి. రాజ్యమే నీకది, ఇల్లు నీకిదే, మరచిపోవద్దు. ప్రాణాధికమైన స్నేహం నీ స్నేహం. సెలవు. వర్షమొక రెండు మాసములు వసుధయసగును సస్యమొక మూడు మాసములు పశువుల సగు క్షీరమొక నాలుగు మాసములు కర్ణుడసగును దానము ప్రతిదినము కర్ణుడసగును దానము ప్రతిదినము చెయ్యరు పెక్కె చెలువల బుగ్గలే దేశ దేశములు నడిచి ఎరుపెక్కె పాంధుల పాదాలే చింతనలో క్రాగి ఎరుపెక్కె సిద్ధుల చిత్తములే దానములొసగి అరిగి ఎరుపెక్కె కర్ణభూపతి కరయుగళమే దానములొసగి అరిగి ఎరుపెక్కె కర్ణభూపతి కరయుగళమే ఎవరే బాలుడు? దేవా, ఈ చిన్నవాడు పాఠశాలను తగులబెట్టబోతున్నాడు. మా రాక చూచి పరిగెత్తాడు. మేం వెంటాడినా పట్టుపడక సభలోకే వచ్చేశాడు. మన్నించండి మహారాజా. నాయన రాయిటు, భయపడకు రాయిటు.
నీ పేరేమిటి? నా పేరు మేఘనాథుడు. ఎవరు నీవు? అదేమో తెలీదు. ఏమిటి నువ్వనేది? నా అమ్మ ఎవరో ఎక్కడుందో నాకు తెలీదు. అమ్మా, అదే నాకు తెలీదు. నీకే కాదు బాబు, నాకును. మీ తండ్రి? తల్లి ముఖం, తండ్రి ముఖం. నేను ఎరగను. ఇరువురు మరణించారా? ఏమైనారు, నా సంగతే మర్చిపోయారు. కారణం? తెలీదు. నేనే చెడ్డవాడినో, వారే చెడ్డవారు. చూశారా, తల్లిదండ్రులకై ఈ పశువాని హృదయం ఎంత అల్లాడని చూ, ఇంత హృదయవిదారకంగా వాపోతాడు. అనాథ బాలక, నాకు తమ్ముడవురా. అయితే మరి పాఠశాల తగులు పెడితే పాపము కదా, నీవిలా చెయ్యడం న్యాయమా? ఆ వివేక శూన్యులే నేను ఈ పని చేయడానికి అసలు కారకులు. ఏమిటి నువ్వనేది నాకేమీ తెలియడం లేదు. నేను బాలుడను, బడికి పోవలసిన వయసే. చదువు మీద ఆశతో పలు పాఠశాలల వద్దకు పోయాను. లోనికే నన్ను రానివ్వల. ఏ మాతాపితలు లేని అనాథము, కులహీనుడు కులీనులతో చదువుట మహాపరాధము, పాపము అని నన్ను బయటికి గెంటి వేశారు. ఘోరము. నిజమే, ఆ ఘోరం మీ రాజ్యంలో తుడిచివేస్తామనే నేను ఇంతకు తలపడ్డాను. ఇది నేరమా? కాదు, నేరమే కాదు. బాలక, రాజుకే బుద్ధి గడపగల విజ్ఞానివి నీవు. ఒక మాత్యవరుని మేధా సంపద, ఒక మాత్యవరుని మేధా సంపద. నీ బోటి అనాథుల కొరకు ఒక రాజు దేశంలో చేయవలసిన ముఖ్య విధులు నీ అఖండ ప్రతిభతో బోధించినావు. ఇక లోటుపాట్లు రాకుండా చూసుకోగలను. ఇప్పటికి నన్ను మన్నించు. మేఘనాథ్, నీకిష్టమైన పాఠశాలకు నిన్ను నేనే పంపగలను. రాజా, దైవమే. నా వెంటరా. అంగరాజ్యాధిపతికి! సహస్రహస్తమ్మును సాది విలసిల్లు తల్లి కాపాడు, కర్ణ పొంగు చిరునవ్వు చింది ఇరులు మాపు తండ్రి కాపాడు. సదనంబు పరిమళింపగా జగతి నేను స్వామి కాపాడు, నశ్వరమగు భూత కోటి నల్లా నవగాంతి విభూ కాపాడు. జ్యోతి వై హృదయమ్ములో తులగించు చ్యుతి కాపాడు, చెడురాగ్ని జ్వాలలు దాచి చల్లని వెలుగై కాపాడు. సృష్టికే మూలమౌ దేవా ఆదిత్య నీవే కాపాడు, కలకాలం నీ విశ్వమును కాపాడు భానుమూర్తి. ప్రభు, ఎవరో ఒక ముదుసలి యాచనకై వచ్చినాడు, తమ దర్శనం కోరుతున్నాడు. కర్ణ, వచ్చినవాడు వట్టి యాచకుడు కాడు. అతడు ఇంద్రుడు. తన అంశమైన అర్జునుని రక్షించుటకై నీ కవచకుండలంలో యాచింపవచ్చియున్నాడు. ఈ సురపతి వంచనకు బలి కావలదు. నీ సహజ కవచ కుండలములు ఉన్నంత వరకు నిన్నెవ్వరూ జయించలేరు. వాటిని నీ అతనికి దానమిచ్చినతో ఆ దానమే నీ ప్రాణానికి హానికరం కాగలదు.
నమస్కారం భూసురా. నమస్కారం భూవరా. ఏది అర్పించు ఏ విధి అర్పించు ఎవరైనా తలకు ముందే ధనము నర్పించు ధాన్యము నర్పించు బంగారు భూములొసగు భవనాలర్పించు ఇవి అవి అననేల ఈ దానకర్ణుడు తనుగయర్పించు తన ప్రాణము తానే అర్పించు దయానిధి అయి వయోవృద్ధులు పాపం బాధపడక ఇచ్చోట విశ్రమించి మార్గాయాసం తీర్చుకుని వచ్చిన కారణం సెలవీయండి. భూవరా, సౌఖ్యానికి నాకు అన్ని సావకాశములున్నాయి. అయినను నాదొక చిన్న కోరిక, నాకు లభ్యం కానిదొకటి తమరు ప్రసాదించవాలి. లేదను మాటయే ఎరుగని తమ దానం పొందిన ఇరువురికి పేరు ప్రతిష్టలు సుస్థిర మగునని అభిలాష. అభిలాషే కదా. తమ దేహాన్నంటి ఉన్న కవచము, చెవులను అలంకరించిన కుండలములు ప్రసాదించవాలి. అందుకు అభ్యంతరం ఉండున దేహాన్నంటి ఉన్న కవచము, చెవులను అలంకరించిన కుండలములు. భూవరా, ఈ హాసము అభ్యంతరాన్ని సూచించుతున్నదా? అంగీకారాన్ని సూచించడము లేదు, ఏదో కలవరం కలిగిస్తుంది. కలవరం? అది నేను నమ్మలేను. కారణం భయకలవరములు మీకు చాలా దూరం. ఎందుకు తమరు అలా అంటున్నారు? సడలిన దేహం, తీరని దాహం, భూసుర వేషము, అందు నిగూఢమైన భయంకర మోసము. వేషమా? ఏమిటంటున్నారు? నేను వేసింది వేషమా? నా సముఖాన వేషం అనవసరం. అయినను ఏదో పవిత్ర కర్తవ్యము తమచే ఈ బ్రాహ్మణ వేషము వేయించి ఉండవచ్చును. కర్ణా, దేవేంద్ర సురలోకాధిపతి. దేవేంద్ర, దేవేంద్ర, ఎందుకే పరీక్ష? అడిగిన లేదను వాక్కేరాని ఈ మానవునికి దైవ దర్శనమే భాగ్యమే. సర్వస్వము వసంగనే సిద్ధమేని, కేవలం అలంకారప్రాయమైన ఈ కవచకుండలాలిచ్చుటకు మాలు పలుకుతున్నా. ఇదిగో సూర్యదేవ. కన్నా, నీవు దైవ సమానుడవు. ఆహా, దేహాన్నే ఛేదించి దానమిచ్చిన మానవోత్తమ, ఈ దాన ఫలితంగా సంక్రమించిన ఈ భయద వికృత రూపం పోయి నీ పూర్వ సుందర రూపం పొందెదవుగా. ఆహా, అంగదేశాధిపతి సుస్వాగతం. ఏమి సోదరి, నన్ను నీ నాథుడు అపహసించి మాట్లాడుతుంటే చూస్తూ ఈ మౌనం భావ్యమా? నిజమే, ఎవరికి వారే ఆత్మస్థుతి చేసుకున్నట్లున్నది కదూ మా వారి వరస. నేను పలికే స్వాగత వచనం కూడా వినండి. ఏమిటి ఏమిటి? దానకర్ణ సుస్వాగతం.
తగిలిన గాయం నయం చేసి మళ్ళీ నీవదే చోట బలమైన గాయం చేశావే. కన్నా, ఇదేమిటి ఆకారం? నీ కవచకుండ్రం లేవి? యాచకునికి దానం చేశా. ఇవి కూడా దానం ఇచ్చావా? ఏదైతేని, ధర్మవ్రతునకు ప్రాణమే తృణప్రాయం కదా. ఆత్మస్థుతి నీకు ఆనందదాయకం కావచ్చు, దాని పరివసానం మేం కదా అనుభవించేది. మామ, అంత జరగరానిది ఏం జరిగింది ఇప్పుడు? మతి ఉంటే మాట్లాడుతున్నావా? సహజమైనట్టి కవచకుండ్రాలను ధర్మం చేస్తే నీ వీరత్వాన్ని కొరత కాదా? కౌరవ విరోధులు పాండవులను ఆ అర్జునుడిని ఇంకా నీవు ఎట్లు వధింపగలవు? వజ్రము కంటే దృఢమైనది నా హృదయం, వంకవలదు. హృదయం దృఢమైనది కదా అని చేతిలో ఆయుధము లేక యుద్ధమును కేకిన ఫలితం అసమాన విజయ సాధనము కదా నీ కవచకుండలం. దాన్ని దానమిచ్చి పైగా సమాధానపరచాలని ఏల ఈ మోసకారి మాటలు. నేను తప్పు చేశానండి, వెంటనే అంగీకరించగలను. కానీ ఏవో కుతర్క వ్యాఖ్యానాలు చేయకండి. నేను కృతజ్ఞత లేని మృగముగాను మనసులో ఉంచుకోండి. మిత్రమా, మనలో మనకు భేదాలుంటే మనకే కదా బలహీనత. గతాన్ని మరచి ఇక చేయవలసిన కర్తవ్యం ఆలోచించండి. అత్యంత ప్రతిభావంతమైన బ్రహ్మాస్త్ర ప్రయోగం సాధించుకునుట ఒక్కటే వారిని నాశమునర్చుటకు ఏకైక సాధనం. పరశురాములు ఒక్కరేగా అది తెలిసిన వారు? అవును. అచ్చటికి మన కర్ణుడి ఇప్పుడే వెళ్ళి దాన్ని అభ్యసించి రావాలి. ద్విజులకే కాని వేరు ఏ కులము వారికి వారు విద్యా రహస్యములు చెప్పరని విన్నామే. దానికేమి, నీవు ద్విజుడనని బొంకుము. నీచాతి నీచం, నేను అబద్ధం చెప్పనా? మిత్రమా, నీ పరువు మంటగలపాలని నాకు లేదు, కానీ మరి నా శబ్దం నెరవేర్చగల వీరుడు వేరెవరూ నాకు కనపడలేదు. కర్ణ, నా మానప్రాణములు నీ అధీనములు, నా కోసం నీ విధి చెయ్యాలి. కాదనుకు, ఇదే నీకు నా హృదయాంజలి. మిత్రమా, నీకోసం నేనేమైనా చేయగలను, నా ప్రాణాలనే ధారపోయగలను. అదే నా జీవిత లక్ష్యం. కర్ణ, కర్ణ! బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్త్రాన్ని ప్రయోగించు. అద్భుతం, అద్భుతం! నాయన, నా వద్దకు విద్యకై వచ్చిన శిష్యులలో నీ ఒక్కడవే నా ప్రధాన శిష్యుడవని అర్హత పొందినావు. నీ వల్ల ఈ పరశురాముని కీర్తి ముల్లోకములా వ్యాపించగలదు. గురుదేవ, మీరు విద్యాసాగరు, అందులో చెదిరి చిందిన చిన్న నీటి చుక్క నా విలువిద్య. నా విద్యా సాధనం తమ హృదయకారుణ్య ఫలితం. వీరోచితమైనది నీ వినయం, సంతోషం. నీకు రహస్యం వివరిస్తాను విను. నీకు నేను ఉపదేశించిన బ్రహ్మాస్త్ర ప్రయోగం అన్ని అస్త్రాల కన్నాను మిన్నయ్యనిది. దానితో నీకు దిగ్విజయం నిశ్చయం. సాక్షాత్ దేవుడే ఎదుటి నిలిచిన ఆ అస్త్రం నుంచి తప్పుకొనుట సాధ్యము కాదు. కానీ ఈ దివ్యాస్త్రం నీ ప్రాణం రక్షించుకునే అవసరం వచ్చినప్పుడు మాత్రమే ఉపయోగించవలనని నియమం సుమా. నీవిక్కడే ఉండు, నేను పర్వతాగ్రం వరకు వెళ్ళి వస్తాను. బ్రహ్మాస్త్రం ఈ కర్ణుని కోరిక సిద్ధించినది. అర్జున, నిశ్చయం! ఏమిటమ్మా ఇది, ఏదైనా కలగాలి వచ్చిందా? కన్నీరేలమ్మా. అర్జున, నిన్ను ఎవరో వచ్చి వచించు సమయమున ఆ దృష్టిని నేను చంపినట్లు పీడకల వచ్చింది బాబు. భలే, భయం వల్ల దుస్వప్నం, పుత్రవాత్సల్యం వల్ల శౌర్యం మీకు కలిగి ఉండవచ్చునమ్మా. అవును, కొన్ని నాళ్లుగా ఏదో భయం నన్ను వేధిస్తున్నది. ఆ వేళ పోటీలలో కర్ణుని పరాక్రమం చూచానమ్మా ఈ మార్పు మీలో. నిజం పార్థ, సాటి లేని వీరుడతడు, అదీ కాక బహుబుద్ధిమంతుడు. కాని పోయి చేరిన స్థలము విషభాండం,
విషాస్వాదనం చేసి విషపూరి తినవుతాడు. అతని కర్మ మనమేం చేయగలం? ఓ బాబు, భయపడకపోయి పడుకో నాయన. అమ్మా, నాకు ఆ భయం. రండమ్మా, నిర్భయంగా పండుకుని నిద్రించండి. మన్నించండి స్వామి, నా తొడను కీటకం ఒకటి తులిచి వేసింది. దాన్ని తీసి అవతల విసిరి వేదామంటే గురుదేవుల విశ్రాంతి గది భంగమేమో అని భరించి ఊరుకున్నా. ఒక ప్రక్క ప్రవేశించిన పురుగు మరో ప్రక్కకు తులిచి వేసినది. దానివల్ల ఏర్పడిన రక్త ప్రవాహమే ఇది. నా సహనం నిష్ప్రయోజనమై గురుదేవుల నిధులకు అంతరాయము కలుగుటనే చేసిన పాపఫలం. నన్ను మన్నించండి స్వామి. నీవెవరు చెప్పు? నిజంగా నీవు ద్విజుడువా? క్షత్రయునికి మాత్రమే ఇంత చిత్తస్థైర్యం ఉండుట సంభవం. మోసం చేసి విద్యాభ్యాసం చేయటం ఎంత ద్రోహం! నా మీద ఆన. ఇప్పటికైనా సత్యం పలుకు. గురుదేవ, తపో వారాశి అయిన తమ చెంత విద్యార్జనా వాంఛా ప్రేరితుడనే ద్విజుడనని బొంకి నేను ఈ ఆశ్రమంలో చేరాను. మీరే మన్నించి నన్ను రక్షించాలి స్వామి. ద్రోహి, గురుద్రోహి! క్షత్రియ వినాశనములకు శపథము చేసిన నా వ్రతాన్ని భంగపరచి నైత్యానికి తలపడిన నేను నాశనం చేస్తాను. స్వామి, మన్నించండి, నా తప్పిదము క్షమించండి. నా ఆప్తుడు రారాజుకిచ్చిన మాట నిలబెట్టుకున్నట్టుకీ పాపం చేశాను. అంతేగాని, లేకుంటే మీ వద్ద సాహసం చేయగల ధైర్యమా? నీవు చేసిన నేరానికి నీకు నేనివ్వబోవు శాపం ఇదిగో వినుము. దుర్వార ప్రళయ భీకరమైన బ్రహ్మాస్త్ర ప్రయోగం, అది మాత్రం నీ మరణ సమయంలో మరచిపోదువుగా. గురుదేవా, ఇక తక్షణమే చోటు విడిచిపెట్టి వెళ్ళు. గురుదేవా, దుర్యోధన మిత్రమా, దుర్యోధన! రథసారథ్యం వీరమునే సూచించును.
కానీ భయపడే గుర్రాలు ఉరకలు వేయడం వాటి తప్పు. అందుకని నీవు కలత చెందవలదు, భయపడకు. దైవల్లా ప్రత్యక్షమయ్యాలి, లేకుంటే లేకుంటే ఒక సుందరి దర్శన భాగ్యం నాకు లభించకపోయేదేమో. ఇంత సదవకాశం కలుగు చేసిన దేవునికి ధన్యవాదం. నా నమస్సులు అందిస్తున్నాను, దేవునికి కాదు మీకు. ఆహా, ఈ పలుకులు నాకు కైపెక్కిస్తున్నవి. సుగంధం మకరంద మొక్కతో చేరి ఒక పడతి అయి నా ముందు నిలిచి చేయి స్తోత్రము నా అనుభవంలో ప్రథమం. వసంత పవనాలు వీచినట్లు తమ పలుకులు వెన్నెల జల్లు పోలి హృదయాన్ని జోకొడుతున్నవి. నీకు మాత్రమేనా ఇకపై ఆనందం మన సొంతం? మనం అన్న వాక్కు వింటుంటే నాకెంత ఆనందం, నా కళ్ళను పరికించండి. తేనెలు ఊరుతుంది ఈ ఆనందాశ్రువులు నదిలా ప్రవహించడం, అందు నీ నొడలు మరిచి ఓలలాడటం. అదేమంత కష్టం? అది చాలా సులభం. ఆనందాశ్రువులు సముద్రంలా పొంగగలవు. ఎంత మధుర భాషణ! నా పూర్వపుణ్య ఫలితాన్ని ఇది. స్వర్ణ ప్రతిమకు ప్రక్క పాలరాతి ప్రతిమలా ఎవరమ్మా వీరు? నువ్వెందుకు వచ్చావు ఎప్పుడు? నేను వస్తే ఏమిటమ్మా తప్పు? అరుగు మహారాజు మహారాణి కూడా వచ్చారు కదా, వెళదాం పదండమ్మా. ఏమిటమ్మా ఇది, రథం వదిలేసి ఇక్కడేం చేస్తున్నావు? శుభాంగి, నువ్వు కనిపించడం లేదని ఆందోళనతో వెతికి వెతికి వస్తున్నావు. ఏం భయం లేదమ్మా, తాపం ఎక్కువైంది, దాహం తీర్చుకు వస్తున్నా. నాన్న మీరు పదండి, వెనక మేము కూడా వచ్చేస్తాం. శుభాంగి, ఈ చంద్రశైల రాజు వంశాన్ని వర్ధిల్ల చేయు ముద్దుల చిన్నారివి. నీవు ఎక్కడేమైనా అవునని మేము చెందిన ఆరాటం మా ప్రాణాల ఎగిరిపోయినాయి. పద పద రామ. ఇది
ఈసారి నిజంగా నాదే విజయం. అలా ఎన్నటికీ జరగనివ్వను. ఎన్నిసార్లైనా విజయం నాదే. పడతులు ఎప్పుడూ పరాజయం ఓర్చి భరించలేరు. అందువల్ల నీ దయ తెలిస్తేనే నీకు విజయం. తమ జాతికి శౌర్యం అధికమే కావచ్చును, తెలివి పడతులకే అధికం. ఇది ఆడవాళ్ళాడి. చిన్నవాళ్ళు చిన్నవి చేసినా పెద్దలు పెద్దగా పొగడడం భావ్యం. కావున మగువల చిన్న విజయాలను సహజ డాంబికములను మగవారు ప్రస్తుతించుట లోకాచారము. అందుచేత స్త్రీలు అతి సమర్థులమని అత్యంత మేధావులం అని అహంభావం కూడదమ్మా. ఏమైనా అంత అహంకారం ఆ ప్రలాపాలు పురుష జాతి సొంతం. కానీ విజయం మటుకు సర్వదా స్త్రీలదే. అలాగే అలాగే, విజయం నిన్ను ఎలా వరించి వస్తున్నదో చూడు. మాటల చమత్కారం కాదు ఆటంటే. ఆట కట్టు ఆగు, పెడతావే. మీ ఆట నాపివేయకండి, కానివ్వండి ఆశాంతం. చెదిరిన ముత్యాలను నేను సేకరించనా, సేకరించి హారంగా కూర్చనా. మిత్రమా కర్ణ, ఎందుకీ భయం? ఆటలోని ఉత్సాహంలో నన్ను నేనే మర్చిపోయి వడ్డానం పట్టుకులాగాను. నేను ఈ ప్రవర్తన తలుచుకుంటుంటే నా దేహం అంతా కంపిస్తున్నది. ఎంత తెలివి తక్కువ వాడవు నీవు. చెల్లెలి వడ్డానం పట్టుకున్నందువల్ల అన్న చేసిన అపరాధం ఏమున్నది? నీవు నా భార్య అన్నా చెల్లెళ్ళని నేను తెలియని వాడనా? ఈ భావం నీ హృదయంలో ఉదయించుటే మహాపరాధం కాదా? సుయోధన నా దైవమా, కర్ణ నా దైవమా, కర్ణ. Thank you.
మందము చిందులు వేసేసుమా కాలము మృదువుగా కదలేసుమా నాలో కామనలే మెదలేసుమా నీవు నేను వలచితిమి నందనమే ఎదురుగా చూచితిమి నీవు నేను వలచితిమి వనమోహిని బోలు విరుబోడి నీ ప్రాణాలు రక్షించా కదా నా హృదయం దోచుకున్న భావ్యం లేదు లేదు నా హృదయాన్ని దోచుకున్నది మీరే కదా వచ్చావా సఖి కరమాయిది పూల సరం అవును ప్రియురాలి కరపల్లవం నా ప్రాణం నీవి భాగ్యం నీవి సర్వం నీవి అందరి చేర్చవా ఎంతటి మధుర హాసం అమృత చరి ఇదేమిటి భయంకరమైన హాసం నా మీద నీకు కోపమా విరహతాపంతో కాగిపోతున్నావుగా వేరే పగిది నుండు మది ఈ హాసం సఖి మిత్రమా కర్ణా మిత్రమా అన్నా ఇదెన్నాళ్ళ నుంచి నిల్చునే నిద్రిస్తూ పలవరింపు అవును మీరిద్దరు వేళగాని వేళ వచ్చారు నిండు వెన్నెల వన విహారములకు బయలుదేరాం ఆ ఏదో వచ్చాం నిన్ను పరామర్శించి పోదాం అనుకున్నాం వచ్చాం గనక సరిపోయింది అన్నగారి సున్నిత హృదయానికి వచ్చిన ఆపద తప్పించాం నా హృదయానికి ఆపద ఏమిటది హా వనమోహిని బోలు విరుబోడి నీ ప్రాణాలు రక్షించాను కదా నా హృదయం దోచుకున్న భావ్యమా అన్నా దుస్సహ విరహంలో తాపతప్తులై మీరు పడ్డ పాటలు అయ్యో అవమానం అవమానం అది పైగా నీ కళ్ళలో పడిప్పుడిలా చిక్కిపోయానే నా జన్మంతా ఇంకా అల్లరి పెట్టి నన్ను ఉడికించి చంపుతావే సరే సరే ఈ విషయాన్ని వెంటనే నేర్పుగా చక్కదిద్దుకోవాలి ఆ మరో మాట నా చేతులతోనే మీకు శీఘ్రమే ఒక కన్యను తెచ్చి పెండ్లి చేసి వేద్దామని చాలా నాళ్లుగా అంతులేని ఆరాటంగా ఉంది నా బాధ బోధపడిన ముసలమ్మ ఒకటి నాకు అవ్వగా దొరకలేదని నేను చాలా విచారిస్తున్నా పోనీ ఉన్నమాట చెప్తా వినండి ఆ ఇప్పుడు వచ్చారు దారికి అడవిలో నేను ఒక పిల్లను చూశాను ఆ అందమైందేనా శాంతం వినండి ఆ అందం ఎటువంటిదో తెలుస్తుంది ఆవిడో రథం తొలుతూ వస్తుంది అయితే మీకు మతే పోయి ఉంటుంది ఆవిడ చూడగానే శరవేగంతో పరిగెడుతున్న గుర్రాలను నిరోధించి ఆవిడ ప్రాణాలు కాపాడాను అవమానంతో ఆవిడ ఏడ్చిందేమో మీకు ఊరడించడం తెలియదా ఏ అవును ఆవిడని ఊరడించడానికి ఏం చేశావు ఆయనకు తెలియదా మాత్రం ప్రేమ రకపోస్తే వెంటనే నవ్వుంటుందామే ఏమంతేనా ఏమిటి విడిది మీ దృష్టి ఆమె వచ్చి విడికి చెప్పినట్లుగానే ఉంది ఇది మగువలందరికీ సహజం కాబోలు అక్షరాలా సత్యం నాకు నీ చెల్లాయికి ప్రథమానుభవం కూడా ఇంచుమించుగా ఇంతే కాస్త మన పురాణం గట్టి పెట్టండి మన కథ పాత కథ పాత కథతో కొత్త కథను రసభంగం చేయ భావ్యమా ఇది పాత కథ లాంటిదే కాబోలని రుచి తరిగిపోదు బాగుంది చెల్లి మనస్తత్వం బాగా తెలుసు నీకు సరే సరే మరి కథ మరేం కథ ఎలుగు బంట్ల వలె వచ్చారు ఆవిడ గారి మాతాపితలు అందువల్ల ఆవిడతో మాట్లాడడమే వీలు కాదు ఊరు పేరేం చెప్పకుండానే చేతితోనే సైగ చేసి ఆసి పిల్ల అది సరే ఆమె చేసిన సైగలకు అర్థమైనా మీకు తెలియలేదా ఆ మాత్రం తెలిస్తే కలలు కనవలసిన కర్మే పోయి వాలకపోయాను ఆవిడ అంతఃపురంలోనే ఏం సైగలు చేసిందో అవైనా గుర్తున్నాయా అవి మరిచిపోవడమే మొదట ఏమిటో ఇలా ఇలా అన్నది మరల ఒక వేలితో ఈ మాదిరి ఏదేదో అన్నది మళ్ళీ చేతులు తిప్పి తిప్పి ఇలా ఈ మాదిరిగా చేర్చింది పోతూ పోతూ నా ముఖం చూస్తూ ఏం పిల్లబ్బా బుర్ర బద్దలయ్యే ప్రశ్న ఒకటి ముఖాన కొట్టిపోయింది కదా అయ్యో చెల్లి నీకు బోధపడలేదా మిత్రమా దుర్యోధన భానుమతి ఇతన్ని ఇప్పుడు ఈ అవస్థలో వదిలి ఏం చేయడు
నీకేం బోధపడలేదా సైకిలు? నీకు బోధపడిందా? ఏది చెప్తుందా? తన నసలు చూపి ఇలా అన్నదే అది చంద్రుని చూపు సైక, చేతులు కలిపి చూపినదే అది పర్వతానికి సంకేతం. రెండు మాటలు కలిపి చూస్తే చంద్రమలని ఆ పడతి భావం. చంద్రమల ఆ పేరు గల దేశం లేదే. మలనే మాటకు శైలం అనే అర్థము ఉంది. ఓహో చంద్రశైలి, ఆ పేరు గల రాజ్యం ఒకటి ఉంది. ఆ దేశాధీశుడు మనకు కావలసిన ముఖ్య స్నేహితుడు. ఆ రాజ్యానికి యువరాణియే ఆ పిల్ల. ఆ పిల్ల అయితే కార్యం సులభంగా ముగించవచ్చు. ఈ విషయం మీ అన్న వింటే ఆనందామృతిలో మునిగిపోతాడు. ఆగండి, ఇందులో మీకు కాస్త నిగ్రహం అవసరం. ఈ విషయం అన్నకు చెప్పకుండానే మనం నాటకం ఆడాలి. అప్పుడే ఆయన ప్రణయ గాథ మంచి పాట అనపడుతుంది. అంత సాహసమా? నీ యొక్క పాదాల వద్ద నా స్థానం. ఏం తపస్సు చేశాను? నా పుత్రునికి ఏలిన వాడి పుత్రికనిచ్చి నన్ను చరితార్థుని చేశారు. సాటివారిలో ఇక ముందు ఈ బానిసకు ఎనలేని పేరు ప్రపత్తులు కలుగును. ఈ సహాయం జన్మలో మరవలేను. అదేమిటి? మీరు అంగరాజ్యాధిపతి మా జామాత అయిన కర్ణుని తండ్రి గారు కదా? నిజమే. అయినను జన్మత నేను సూతుడినే కదా. సూతుడవా? ఏం దుర్యోధన మహారాజు, ఈ విషయం మీతో అనలేదా? అనుకుంటే ఏంలే, వారి సామంతుడను కదా. వారి మాట మాకు శాసనప్రాయమేగా. ఈ విషయం మహారాజు గారు తెలిసే చేసుంటారు. వియ్యంకుడు గారు ఏమైతే ఏం పులితో పిల్లి సమానమై కూర్చుంది. ఒక కొత్త రకపు జాతి ఉద్భవించబోతున్నదని మీకు మహదానందం. భలే, ఈ మాట మనసులో తలచుకుంటేనే. కాస్త మీరు విశ్రాంతి తీసుకోండి. ఒక సూతపుత్రుడు, రాకుమారి మగ. ఇదేంటి? కోవలికి పోయి వద్దామని బయలుదేరాం కదా, ఊరు దాటి ఇటుకిడికి పోతున్నా. మన ఇంటికి. ఏమిటి? కలవరపడకు. కర్ణుడు నీ నాథుడు, ఒక సూతపుత్రుడు. ఆ విషయం గుట్టుగా దాచిపెట్టి క్షత్రియ పడతని వివాహమాడాడు. అందుకని నిన్ను తాకే భాగ్యం అతనికెక్కడి. చేతికందినది నోటికందలేదే అని ఏడ్చి ఏడ్చి కృషించి అతడు చావవలే. అయ్యో, ఇప్పుడు ఇంకా మన బిడ్డగతి? వెళ్ళాడిన వాడిని మరచిపోవటే నీ బిడ్డగతి. అయ్యో, ఏమిటి ఘోరం? దేవి, నీ పుత్రికతో చేరి నీవు ఏడు, నేను ఏడుస్తాను. కానీ నా బిడ్డను మాత్రం ఆ ద్రోహి ముఖం చూడనివ్వను. ఇది సత్యం. నా ప్రాణం వారికి అంకితమై రాధవందుల పండి నడిచేనా నా దైవ సన్నిధికి వెళ్తాను. అది మాత్రం జరగదు శుభాంగి. ప్రతిష్టయే నాకు ముఖ్యం. దానికోసం నీవు చేయవలసిన త్యాగం అతన్ని మరచిపోవటయే. లోనికి తీసుకుపండి. సూతపుత్రుడు రాజుల అందలాలు మోయవలసిన బానిస తానే అందలం ఎక్క చూస్తున్నా. శుభాంగి, శుభాంగి. మామా. మామ ఎవరతడు? మామా అని నన్ను పిలిచేవాడు ఎవడతడు? మామా ఎవరతడు? పిల్లనిచ్చినవాడు, మామను చేసినవాడు ఎవరతడు? పిల్లకు మగడైన వాడు. రెండు తప్పే. వాటిని వ్యాఖ్యానించని నీ తరము కాదు. అంతటితో నీ కారు కూతలాపి గౌరవంగా పోయిక్కడి నుంచి వెంటనే పోయిక. పోయేదా? ఎలా పోను? ఇది ప్రభువులుండే ప్రదేశం, సూతుడుండవలసిన స్థలం నడివేది. ముసలాయన వాచాలం, ఇది వాచాలం. నేనిప్పుడు రాజును. పిల్లి పిల్ల ఎన్నడైనా పులియగుట సంభవమా? నీలో ఉన్నది సూతరక్తం, రాజరక్తం కాదు. కులమేదైనా రంగుభేదం రక్తంలో లేదు. దృహంకారి, తప్పుడు ధర్మాలు వల్లించి మా వంశ ప్రతిష్ట గంగలో కలపకు. మా కుమారుని మాతో సమానమైన కులీనుడే ప్రణయమాడాలి. పెళ్లి కాక ముందే ఈ తెలివి ఉండవలసింది. కావచ్చును, నా బిడ్డ జీవితం మట్టిపాలైంది. నా అవివేక ఫలితమది. అంతటితో ఆ కథ సమాప్తం. ఇద్దరి బ్రతుకులను ఉప్పెన వేసిన పవిత్ర బంధం ఇది. నీవు ఎప్పుడు పడితే అప్పుడు విడగొట్టే బంధుత్వం కాదు. బంధుత్వం నీతోనా? కులములో సింహాన్ని నేను, గుర్రం నీవు,
రచించే సింహం రథమెక్కి ఆజ్ఞాపిస్తే హీనజాతి పశువైన గుర్రం చచ్చినట్టు లాగవలేను. నా అహంకారం నీకు అర్థమైనదా? సూతుడా, పొరాయిక, బిడ్డలగన్న గుడ్డుపోతా. బిడ్డ జీవితం వ్యర్థమైపోయినా కులం మాత్రం నిలబెట్టాలనే ప్రబుద్ధుడా నీకిదే భరతవాక్యం. నీ కులాభిమానం దూదివలే మదీయ నేత్ర కుహరాగ్నిలో మాడిపోవలే. నీ గర్వం అసలి పాత సందీపమైన నా గర్జనకు ఆహుతయిపోవలే. తీవ్రమైన నా ముష్టిఘాతానికి నీ మేలు శిఖరములు కావలే. దురభిమాన దుర్విదగ్ధ మహీపాల రాచబిడ్డవా నీవు? అలంకారానికి ఖడ్గం ధరించావు, దాని ప్రయోజనం ఎరుగుదువా? ఎందుకింత అహంభావం? అల్పుడా, స్వల్ప బుద్ధిమతలి మంచిని పెంచుకో. నీ పుత్రిక నా ప్రాణేశ్వరి నా అధీనము. నీ బాంధవ్యం తీరింది, ఆమెను నాతో సాగనంపు. ఉరిమినాడు కాదు, వదలినావు. సూతుడా, ఇక వెళ్ళు. నా ముందు నుంచి నీవే వెళ్ళు, లేదా తీసుకో వెళ్ళు. ప్రభు శుభాంగి, ఆగు, ముందుకు వెళ్ళకు. ముందే చెప్పాను, నేను ఆవిడ భర్తను. స్త్రీకి భర్త కాదు ప్రధానం, పుట్టిన వంశమే ప్రధానం. మధ్యలో వచ్చిన భర్త కంటే పెంచి పెద్ద చేసిన తండ్రియే ప్రధానం. మాటలు చెవిని పెట్టిన మనిషిని విల్లుకు బలి చేసి ఏ ప్రయోజనం? కోపం చల్లారవచ్చు, కానీ కార్యం నెరవేరదు. మీరు వచ్చిన దోమనే వెళ్ళవచ్చు. ఆ పంచభూతముల సాక్షిగా ప్రమాణములు చేసిన దానవి ఆనాటి నీ వాక్యములు మరిచిపోయావా? నాధునికి మించిన దైవము లేడని హిందూ పత్ని ధర్మం నీ వల్ల నా భగ్నమైపోవడం. ప్రభు, ప్రభు, మహారాణి. నీవే? సందేహం లేదు, ఎందుకు వచ్చావు? ముందు ఈ పాలు తీసుకోండి. భయపడకు పాపం, నీవు అబలవు. పాలు లేకపోయినా కోపాన్ని నేను దిగమింగుకోగలను. నీవిక్కడి నుంచి పో వెంటనే. నేను ఎక్కడికి పోవాలి, ఎందుకు పోవాలి? ప్రశ్నలు అనవసరం, కోపం రగిలించక మారు పలక పో వెంటనే. చిత్రవధ చేయండి, నేను ఇక్కడి నుంచి చేస్తే పోను. ఈ భారత పతివ్రతల ప్రేమయ్యే తెరమరుగున ఉండి నాథుని వెళ్ళగొట్టినప్పుడు ఈ ప్రేమ ఎక్కడికి పోయింది? అది అది ఒక నాటకం. అలా మాట్లాడింది కూడా నేను కాదు, నా సఖ్యం మంగళ. మంగళ? అవును, గొంతు మార్చి నా మాదిరి మాట్లాడింది ఆవిడ. శుభా, భారత నారీమణులకే ఆదర్శం నీవు. కుపితుడైన నాథుని వారి నుండి అహంభావి అయిన తండ్రిని కాపాడినావు. కార్యసాధనకి ఆ మాదిరి చేశాను, అయినా అలా చిన్నబుచ్చినందుకు నన్ను మన్నించే ప్రార్థన. మన్నిస్తాను, మన్నిస్తాను. ఏమని మన్నించమంటావు? ఏమని మన్నించమంటావు? శుభాంగి, నాకంటే ముందు నీవు ఏ మార్గాన వచ్చినట్లు? ఏంత మనల్ని అడుగుతున్నాను, నా సారథ్య చాతుర్యం మీరు ఎరుగరా? బాగా ఎరుగుదును, బాగా ఎరుగుదును. నీవు నీ సారథ్య చాతుర్యము చూపించిన తరువాతే నీవు కనిపించావు. అది నేను మరిచిపోవ సాధ్యమా? బాగుంది పరిహాసం, నా రథ సారథ్యానికి ఏం లోటు? నిజానికి ఇప్పుడు రథ సారథి భార్యనే అయినాను. ఏదైనా అవమానంగా మాట్లాడానా? శుభ, నాథుని సారథిని నీవు ప్రేమగానే గౌరవించావు, కానీ పరులు నన్ను హీనంగా మాట్లాడే ఆ కారుకూతల వల్లనే
క్షత్రియ సహజ శౌర్యముండియు మాతాపితలు లేనందున హీన జన్ముడనని లోకమంతా అవమానించడమే నేను సహింపలేకున్నాను సహింపలేకున్నాను. అసూయాపరులు ఏమనుకుంటే మనకేం? కులం ఏదైతే మాత్రం గుణమున శౌర్యమున మీకు మించిన వీరులు ఎవరున్నారు? త్వరలోనే మీరంటే ప్రపంచం గర్వించగలదు. నా కులం ఏ కులమని ఎప్పుడు నాకు చింతలేదు. కాని తల్లి చేతనే త్యజించబడ్డవాడు పరమ నికృష్ట జాతకుడు అని లోకుల నిందా వాక్యాలు నా గుండెలు చిరిచివేస్తున్నవి. కరుణకు తల్లే మారుపేరంటారు, కాని ఆ తల్లి చేసిన అవినీతి పుత్రుని మీద వచ్చి పడినది. దానికోసం ఎందుకింత మనోవ్యాకులం? పరుల దయ మీద బ్రతకవలసిన దుర్గతి కాదు మనది. మీకెందుకీ భయం? భయం వేరు, మనోవేదన వేరు. నాకు ఆ మాట తెలుసు. ఎన్ని విధాలు నేను అన్వయించి ప్రయత్నించినను. నా స్వామి నా తండ్రే అంత అవమానిస్తుంటే నా హృదయం ఉద్రేకముతో ఉడుకులెత్తుతూనే ఉన్నది. ఏం చేయను? నా వలన నీ మనసు పొందే వేదన దుర్బలం. మీ వేదనను చూచి నేను పడే వేదన ఇది. ఉత్తములను అపనిందల పాలు చేసినారే అన్న తపన ఇది. సత్యం ఏనాటికైనా ఒకనాటికి వెళ్ళడే మీ గౌరవం నిలబడాలనే ఆకాంక్ష ఇది. అది వినా వేరు వేదన ఏముంది నాకు? శుభ నాలో ఐక్యమైనా నా దైవం మీరే కదా. నేను ఆస్వాదించు మకరంతు మీ పలుకులు, నా ఐదవ ప్రాణము మీ ప్రేమ, నేను నివసించు స్వర్గం మీ హృదయం. ఆహా, తీయ తీయగా పలికి హాయిగా జోలపాడు ప్రియపత్నిని కులమనే పేరుతో దూరము చేయబోయారే మూర్ఖులు. కులమేది ఏది నేలకు కులమే
దేవా, నేను చంద్రశైల నుంచి వస్తున్నాను. నీకు మనవి చేసి గర్భవతి అయిన తన పుత్రికను సీమంతానికి తీసుకురమ్మని రథమిచ్చినను పంపి ఉన్నారు మీ అత్తగారు. ఎవరు? మా అమ్మగారా? అవును తల్లి. శుభ, ఆశ్చర్యమే, ఆ తల్లిగారికి పుత్రుగా ఉన్న మాట ఎప్పుడు జ్ఞాపకం వచ్చింది? అయ్యా, నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. ప్రభు, కొంచెం శాంతముగా ఆలకించండి. ఆడబడుచు జీవితంలో పెద్ద పండుగ ఇదే కదా. తల్లి ఉన్నను, నాకంతటి భాగ్యం లేకపోయిందే అని ఎంతగానో విచారించాను. దైవం ఈనాటికి దయదలచి నా తల్లి చేత పిలువ నంపించినాడు. దయచేసి వెంటనే నా ప్రయాణంలోకి అనుమతించండి. శుభ, తల్లి లేక నేను పడే మోగ బాధతో నిన్ను మీ తల్లికి దూరం చేయడమా? నా హృదయేశ్వరి అభిమతానికి అంతరాయం కలిగించే పనికి నేను ఎన్నడైనా తలపడతానా? ఇందుకు నిన్నచ్చటి కనుపుటకు నాకు మనసు ఒప్పటం లేదు. ఒకవేళ జరగవలసిన మర్యాదల్లో నీకు లోపాలేమైనా, ఊహ మాత్రాన మనసు ఉద్రేకంతో రగులుతూ ఉంది. శుభ, నీవు వెళ్ళడం ఏమంత శ్రేయస్కరం అనిపించడం లేదు. నన్ను వేరుగా అర్థం చేసుకో. మీ ఇష్టం. అదృష్టహీనురాలికి న్యాయమైనదే శిక్ష. శుభ, మహారాణి అన్న పూర్ణ గర్భవతి అయిన మగువ మృదులము కోమలమైన పువ్వు చంద. పుట్టింటి వారు సీమంతానికి రమ్మని ఇంతగా పిలిస్తే వద్దన్నారా? అవును, అందుచేతనే యారని కన్నీరు. కాకుంటే పుత్రిక మీద ఎంత మక్కువ మా అత్తమామలకు. అన్న, చెల్లి మాట మన్నించండి కాస్త. పుట్టింటి వారి కోపం నీటి బుడగలాంటిది. వారికే మనసు మారి స్వయంగా మన వద్దకు వచ్చినప్పుడు మనం కాదనటం ఏమంత ఉచితమూ కాదు, న్యాయమూ కాదు. నా వేడుకోడు లేదా నా ఆజ్ఞ. శుభను వెంటనే మారు మాట్లాడక మనస్ఫూర్తిగా పోయి రమ్మని దీవించండి. ఏ అప్రకారమే కానియండి, కొత్తగా నా నెత్తిన దుర్భరావు మనం వచ్చి పడబోతున్నదా? పోపో. ఇదే కొంచెం ప్రేమతో అంటే తమకేం నష్టము? పూచెను ఇప్పుడే పోయిరా పోయిరా పోయిరా. Thank you.
పోయరా ఎద పోచిను ఇప్పుడే పోయరా 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 ధర్మరాజు చూదామాడి రాజ్యం సర్వం ఇల్లు వాకిలి ఓడినాడంటే అవమానకరమే నీకు ఈ దుర్బుద్ధి ఎలా పుట్టినది అమ్మా విధివ్రాతను తప్పించగలమా నీ తల్లి చేసిన పాపం పిల్లలను పట్టి ఈ విధంగా బాధిస్తున్నది అత్త జూదల్లో వీరు సర్వము ఓడారు కాని నన్ను ఓడట వీరికేం అధికారము సహదేవా చిన్నవాడవని ఊరుకున్నావా సకల శాస్త్ర కోవిదుడవు నీవు ఏది నీతి ఏది న్యాయమో నీకు బాగా తెలుసును ఆవేశపడిన మీ అన్నలందరినీ నీవే ఓదార్చుట కర్హుడవు విధి మనల్ని వంచించింది అయితే మనం చేసిన పుణ్యం విజ్ఞులైన పెద్దలు అడ్డు వచ్చి 12 ఏండ్లు వనవాసము 1 ఏడు అజ్ఞాతవాసము ముగించి వచ్చిన ఓడిన రాజ్యం పొందగలమనే నిబంధన విధించి ఉన్నారు దానికి సరేనని దుర్యోధనుడు మనము అంగీకరించాము ఇక ఇప్పుడు గతించిపోయినది తలచుకోవడము తలచుకుని ఆవేశపడము వివేకము కాదు ఎలా వ్రాచి ఉందో అలా జరుగుతుంది ధర్మజ బయలుదేరదామా తల్లి తమకు మాతో రావాలంటా అయ్యయ్యో నేను నచ్చిన ఈ ఘోర కృత్యమునకు మీకా వనవాసము వద్దమ్మా వద్దు అమ్మా అమ్మా పుట్టినది మొదలు కష్టమన్న మాట ఎరుగనట్టి తమరు మాతో పాటు మహాపర్వత ప్రాంతాలు అరణ్యాలు పైనుంచి కష్టపడగలరా ఈ స్వల్ప కష్టముల కంటే మీ ఎడబాటు వల్ల నేను పడే మరణ వేదన ఏ విధంగానూ తక్కువ కాదు పార్థ అమ్మా వనవాసం అనే నిబంధన మాకు తగిన దండన అయితే జూదర్ల మాతృమూర్తి అయినందుకు వారి ఎడబాటును అనుభవించటే మీకు దండన సర్వజ్ఞుడు ఈ సహదేవుడు అతడు వివరించిందే నీతి మీరు తిరిగి వచ్చే వరకు కుంతీదేవి నా కుటీరంలో ఉండగలదు అన్న ధృతరాష్ట్ర మహారాజు ఆహ్వానిస్తే అతడనే ఉండగలదు అయ్యో బ్రతుకు మీద ఆశలేని నేను ఏమైతే మాత్రమే అమ్మా ద్రౌపది దుర్యోధన మహారాజుల ఆజ్ఞ పంచపాండవులు ద్రౌపదియు కాలయాపన చేయక వెంటనే ఊరు విడిచి వనవాసములకు బయలుదేరవలెను దుర్యోధన దయావిహీనుడ నా బిడ్డలను నాకు దూరం చేస్తావా అయ్యయ్యో దైవమా ధర్మజా ధర్మజా ఒక బిడ్డను పారవేసిన పాపం మిగతా బిడ్డలను కూడా దూరము చేయవలేగనా అమ్మా 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 పాపం చిన్న పాప అమ్మా నాన్న జ్ఞాపకం వచ్చారు ఈనాటికి శుభాంగి దేవి ఈ దారుణం దైవం కూడా సహించడు శుభాంగి నిండు గర్భవతిని పట్టితోసారే ఇంత ఘోరం ఎక్కడేలా ఉందా 2 ప్రాణాలకి ప్రమాదం వస్తే కానీ ఏమొస్తే మట్టుకు నాకే ఏమిటది ఏ మాటలు నాన్న నాకేమీ బోధపడడం లేదు ఎందుకమ్మా బోధపడదు బుద్ధి నశించిందా ఎంత మాట ఆడబిడ్డకు ముచ్చటగా వేడుకలతో స్వాగతమిచ్చి ఆశీర్వదిస్తాననే కదా నేను వచ్చినది అంత మట్టుకేనా ఇంక మరేం కోరికలు లేవు అరటి స్తంభాలు కట్టి వాకిళ్లకు మావిడాకు తోరణాలు కుచ్చి మండపు మునిగేట్లు పూల పందిరి వేసి పచ్చే దోవలో తెల్లని మరుమల్లెలు చల్లి కులవర్తినివి గుణవతివి సౌభాగ్యవతివి వర్ధిల్లవే బిడ్డాయని కన్న తల్లియు తండ్రియు ప్రసన్న ముఖాలతో ఎదురి స్వాగతమిస్తారని ఆశపడి వచ్చాను ఎంత ఆశ కానీ నీ ఆటలు నా ముందు సాగం నీకే అభిమానం ఉంటే పిలవని పేరంటానికి నువ్వు వస్తావా ఏమిటి నేనే పిలవకుండా రాలేదు రమ్మని ఆహ్వానించింది ఎవరు నీవు చక్కగా అడిగావు బాగా అడుగు పౌరుషము లేనిది నా భార్య
వేటకు వెళ్లిన నాథుడు విని వెంటనే రాడనుకుని రావే బిడ్డ ముచ్చట తీర్చిపో అని ఆహ్వానించింది నిన్ను. దాన్ని నమ్మి నీవు రావడమా? నీ సొంత తెలివితేటలు లెక్కలకుపోయినాయి. తండ్రి కంటే తాలిగట్టిన వాడే దేవుడని ఆనాడు మా కళ్ళల్లో మట్టి కొట్టి దొంగతనంగా ఇల్లుమర వెళ్ళావే, మళ్ళీ ఏ ముఖం పెట్టుకొచ్చావే? బుద్ధిమానిద్దానా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నిలువెత్తు ధనం పోసిన ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ ఉండను. ఏడు తీరిగ్గా ఏడు. పోవద్దు పోవద్దు అని వాదించాని ఎంత చెప్పినా నా మాట లక్ష్య పెట్టక మునిగిపోయినట్టు పరిగెత్తావు. ఇక నీవు జీవితాంతము ఈ అవమానమును తలుచుకుంటూనే ఏడు. నీతో పాటు నేను ఏడుస్తూ ఉంటాను. నన్ను మన్నించండి స్వామి, తమకు కన్న తల్లి ప్రేమాభిమానాలు కరువైనవి. నాకు కూడా అదే గది పట్టి మీకింకా మనస్తాపం కలగకూడదనే కదా నేను ప్రయాణమైనాను. అది నా పరిణమించి అవమానాగ్నిలో ఆజ్యం పోసి మరింత బాధ పెడుతుందని నేను భావించలేదు. నన్ను మన్నించండి స్వామి, నన్ను మన్నించండి. అన్నా, ఈ చిన్న విషయానికి మీకింతటి కోపతాపములు అవసరమే లేదు. దీనివల్ల మనకు తలవంపులేమీ రావు. లోకం వారినే నిందింపగలదు. శుభ, ఈ స్థితిలో నీవు ఏడవకూడదు. కనిపించిన తల్లి కన్న ప్రేమతో చూసుకునే నేనున్నానన్నమాట నీవు మరవబోకు. అత్యంత వైభవముగా స్వయముగా నేనే ఈ వేడుక జరిపించలేనా మహారాణి? ఆగి నడచెను ఈ నా
నేడు కృష్ణుడు సంధికి రాబోతున్నాడే, ఏమిటి మన కర్తవ్యం? యుద్ధం చేయడమే క్షత్రియుల కర్తవ్యం. కాదు, ఉభయులకు క్షేమం సంధి. ఇది కుటుంబ కలహం, దీని కొరకు దేశ ప్రజలు బలి కాకూడదు. తాతగారికి వయస్సు దాటిపోయింది. అది కాదు, పట్టు విడుపులు శౌర్యము కాదు. లేదు, పట్టు విడుపులకే శౌర్య స్థైర్యములు అవసరం. భలే, దీని వలన పట్టు విడుపులు అలవాటైతే వీరులు మహావీరులు అవుతారు. వివేకరహిత్యమే. ఇక్కడ ఇంకా పెద్ద మనుషులకు స్థానం ఉండదు. వృద్ధులకు వణకుతుంది దేహం, యువకులు పరిగెత్తబోలుట అవివేకము కాదు. వ్యర్థ ప్రసంగాలు మాని వినండి. ఇప్పుడు కావలసింది చేతలు. మొదటి దశలోనే రాయబారి ప్రయత్నం భంగం చేయడం ప్రధానం. దీనికి ఒకటే మార్గం, మన ఐకమత్యం ఎట్టిదో ఆ గోపాలునికి అర్థమగునట్లు అందరూ లేచి నిలిచి స్వాగతం ఇవ్వకుండా ఎక్కడి వారక్కడే కదలకుండా కూర్చుని ఉండవలను. ఈ మాట మరచిపోకూడదు. పరమాత్మ. విదురా, అంత తొందరేమిటి దుర్యోధన? నీకు నీకోసమేగా నేను ఇంత దూరం వచ్చాను. అంతలోనే నీవు సాష్టాంగ పడవలనా ఏమి? ఎంతైనా నీ భయభక్తులు, నాపై నీకున్న ప్రేమ నాకు తెలియదాయే. వాసుదేవ స్వాగతం. మామా క్షేమమా? క్షేమమే. ఓ, శకుని మామ కుశలమా? నాకు మీకు కుశలానికేం తక్కువ. అమ్మ పుట్టిల్లు మేనమా మెరుగు. భలే బావా, బంధువుగా కాక మీరు దూతగా వచ్చారే, ఏమిటి విషయం? ఉభయులకు సంధి. ఇక్కడ యుద్ధం జరుగుతున్నదా? ఏ ఎవరు? ఓ, కర్ణుడా? పాపం, ఒట్టి అమాయకుడవు కాని బుద్ధిమంతుడవు. ఇప్పుడు యుద్ధం జరగటం లేదు, జరగబోయే పోరు నివారించుటకే నేను వచ్చినది. ఏమన్నావు కృష్ణ? చిన్న సందేహం, యుద్ధోన్మాదం ఎవరికి? పాండవులకెన్నడు యుద్ధోన్మాదము లేదు. అర్జునులకున్న ఉన్మాదమో? వాని అన్న భీముని మాట ఏమిటి? అయినా పెద్దవాడు కడు నీతిపరుడు, అక్కడ తలుండగా తోకాడదు. నేర్చుకోవలసిన సూక్తులు కట్టిపెట్టు. నీకున్న మహావ్యాధి అదే. దుర్యోధన ఆగు. కృష్ణ, నీ రాక కారణం ఈ సదస్సులకు తెలుప ప్రార్థన. పాండవులకు దండన, 12 వనవాసం, 1 అజ్ఞాతవాసం, అది నిర్విఘ్నముగా ముగిసింది. ఇది సర్వవిదితం అవునా? అయితే? అయితే ఏముంది, ఇక వారికి ఇవ్వవలసింది ఇవ్వటం న్యాయమే కదా. ఎవరికి? పాండవులకు. ఏమి ఇవ్వాలి? అర్ధరాజ్యం. ఎవరా ఇవ్వవలసింది? కౌరవులు. ఎందుకు ఇవ్వవలే? భాగంలో హక్కున్నది పాండవులకు. పాండవులట భాగమట ఎక్కడ ఉంది హక్కు? ఏల లేదు. ధర్మరాజు దూతం ఆడాడు, సాటివాడు ఆహ్వానించాడు, ఆడినాడు. జ్ఞానం ఉంటే నిరాకరించవలసింది. మర్యాద కాదది, అట్టి ఆహ్వానము మన్నించుట రాజలాంఛనం. మన్నించాడు, ఆడాడు, రాజ్యం ఓడినాడు. అతని కర్మ పిదప సర్వం కోల్పోయినాడు. అంతటా ఆగాడా? భార్యనే పణముట్టినాడు, బుద్ధి ఉంటే అలా చేస్తాడా? ఓహో, కలచివేసే ప్రశ్నలివి. అడగవలసిన ప్రశ్నలే ఇవి. కర్ణ వలదు. ఏ సిగ్గుగా ఉన్నదా? కర్ణ. కృష్ణ, భార్యను పణముట్టిన మనిషి, మానవ అభిమానం వలదేమి? అవి లేని బ్రతుకు వ్యర్థమే. అట్టి బాలికకు రాజ్యం ఎందుకు, సుఖం ఎందుకు? దీనికి దూతలేలా సంధియేలా? కర్ణ, నీ ప్రసంగం అధికం. అయినా ఉన్నమాటలే చాలు. గతాన్ని మరచి సత్యాన్ని తలచి న్యాయాన్ని ఎంచి. న్యాయం? ఇది ఏం భిక్షాటన? భిక్ష కాదు, ధర్మమిది. జూదమాడుట వింత వ్యసనం, ఫలితం బుద్ధిమాంద్యం.
వైరిక సమయమే మంచి సదుపాయం. వెన్నుపోటు పొడుస్తాడు, తల తిరిగి వ్యధ పెరిగి తూలిపోయి బురద గుంటలో పడతాడు. కాదు, వైరి పడవేస్తాడు. ఈ కుతంత్రాలలో సిద్ధహస్తుడు శకుని. మాయాద్యూతంలో చేసిన అన్యాయం మరువలదు, నేడు న్యాయం చేయటము మానవలదు. ఆహా, ఉత్తముడు చెప్పిన సత్యవాకులు అన్నీ విన్నాము. దీనిపైన వ్యర్థవాదములు మాట పట్టింపులు మనకు క్షేమం కాదు అన్న ధృతరాష్ట్రులు విజ్ఞులైన పెద్దలు ధర్మం సెలవేయండి. చిన్నాన్న, రాజ్యానికి వారసుడు నేను, నా ఇష్టమును కాదనగల హక్కు ఎవరికి ఉంది? పాండవులకు చెందవలసిన సగ భాగమిచ్చుట న్యాయము ధర్మ సమ్మతము. నా అనంతరమే అది సాధ్యం. ఐదుగురికి మనిషికొక్కటిగా ఐదు ఊళ్ళైనా ఇవ్వు. ఐదు ఊళ్ళ, ఐదు ఇళ్ళు కూడా ఇవ్వం. సూదిమనంత చోటు కూడా దొరకదు. దయచేయండి దుర్యోధన. దుర్యోధన, మన్నించండి తాత, మన్నించండి, నా మనసు మారదు. దుర్యోధన, మరోసారి ఆలోచించు. లేదు, అనవసరం. పరంధాముని సూచనలు పాటించదగినవి, బంధువులతో పని. గురుదేవ, గురుదేవ, ఇది బాంధవ్యం కాదు, హక్కులకు సంబంధించిన విషయం. కుమార, ఏమి? ఇందరి పెద్దల మాటను తోసివేయకు, లోచించి మరీ బదులు చెప్పు. నా నిర్ణయం మారదు. భీకర యుద్ధమే ఇక శరణ్యం, అది నీకు ఇష్టమా? నాకు ఇష్టమైనదే అది. అప్పుడు గాని వారు అంతమందరు. ఇప్పుడే అది చెప్పటం ఎలా సాధ్యం? ఎవరు చెప్పదాలరు. ఈ హాస్యము అపజయం మాదని తెలుపునదా? నీవే చెప్తున్నావు, నాకేం తెలుసు. సెలవా నాకు మరి. భోజనం చేసిపోవచ్చును. మీ తమ్ముడు విదురుని కుటీరంలో తిన్న ఆహారం ఇంకా జీర్ణం కాలేదు. భక్తితో సమర్పించిన ప్రసాదం కదా. అయ్యో పాపం, నా మీదున్న కోపం వారి మీద చూపించకు. ఆయన సజ్జనుడు. ఎవరికి సజ్జనుడు? పాండవులకు, తమకు. నేను సజ్జనులకు సజ్జనుడం రా. ఇట్టి ద్రోహ బుద్ధి తమ వృత్తి. అది తమ నేరము కాదు, పుట్టుక లక్షణం. తులువా, ప్రేలవద్దు. మాతో ఉంటూనే శత్రువుల దూతగా వచ్చిన వారికి విందులు చేసి మమ్మౌమానించినావు. ఒకే రక్తం పంచుకుని జన్మిస్తే ఇలా మాట్లాడతావా? తాతగారి దాసీకి పుట్టిన బిడ్డము. ఇప్పుడు ఆ బుద్ధి పొమ్మంటే మాత్రం పోతుందా? బుద్ధిహీనుడా, ఎంకుశా, నా గుండెలను ఈటలతో తీర్చివేసినా నేను సహించేవాణ్ణి. నా మాతృమూర్తిని అవమానించినావే. ఎంత సాహసంగా నీకు. అయినా చిన్నవాడని దైదలు చూరుకుంటున్నాను, లేకుంటేనా? ఏం చేయగలవు? దుర్యోధన, నీ ప్రవర్తన చాలా తప్పు. ఆయన విల్లు విలయకారకం. పరంధామ, సరిగ్గా సమయాన్ని జ్ఞాపకం చేశావు. నా విల్లు విలయకారకం, అది ఈ మూర్ఖులకు ఉపయోగం కారా. లోకంలో శౌర్యానికి మారుపేరైనట్టు దివ్య ధనుసు, విష్ణువు చేతి ఆయుధం. అది ముక్కలైంది, ఇతని శౌర్యము ఒక్కలైంది. దుర్యోధన, ఈ సమయంలో నీకు విపరీత నష్టం శోచనీయం. నా ప్రాణాధికమైన కర్ణుడు నాకున్నాడు, అతన్ని మించిన వీరుడా ఇతడు. తొందరపడకు, కర్ణుని శౌర్యం నేను చూడలేదు, విన్నాను. అయినా ఇంతవరకెన్నో యుద్ధాలు చూచిన వారు భీష్మాచార్యులు, యుద్ధతంత్రం ఎరిగిన వారు. వారి సహాయం లభించుటే నీకొక మహద్భాగ్యం. కర్ణ, నీవు కోప్పడకు, నిన్ను నేను కించపరిచానని. సరే, నేను మరలిపోవలసిందేగా. పునరాలోచన కావించి సరి అయిన సమాధానం చెప్పగలవా? ఇచ్చినదే మా తుది సమాధానం. మనం తిరిగి కలుసుకోవడం ఎక్కడ? భండన భూమిలో. కృష్ణ, నా బిడ్డలకు ఐదు గ్రామాలు కూడా ఇవ్వనని పట్టుపట్టాడే దుర్యోధనుడు, ఇది ఏమి న్యాయం? నన్నేం చేయమంటావత్త? న్యాయం వివరించాను, ధర్మం బోధించాను, కాని సూది మొనంత స్థలమైనా ఇవ్వ నిరాకరించారు. సరే, ఇక మన కర్తవ్యం ఏమిటి? నీ బిడ్డలు నీ సొత్తు, భావి కర్తవ్య నిర్ణయం నీది. కృష్ణ, నువ్వు దొంగవు, నన్ను శోధిస్తున్న. ఐశ్వర్యంలో పుట్టి ఐశ్వర్యంలో పెరిగి ఇందరు వీరపుత్రులకు మాతనై సుదకీ పగిలి పొట్టకూటికి పరల పంచల పడి ఉన్నాను. ఇదే అందరికీ మహదానందమైనచో నా ప్రాణాలు పరల ఎంటనే విడుస్తాను. యుద్ధ నివారణకై నీకు కుటీరవాసమైనా సమ్మతమేనని తలచాను. కాని నా ఆశ నిరాశయ్యింది. అత్త, అత్త, వద్దమ్మా వద్దు, అది రాజదృష్టి, ఆ చూపంటేనే నాకు భయం. లోకాన్ని ఏడిపించడమే నీకు ఒక వేడుకైనదే,
ఈ అభాగ్య జీవిపై నీకు సానుభూతి కలుగునా? నా బుద్ధి లక్షణం అది, సతతము ఆనందమునే అభిలషించువాడను. సరే, అది అలా ఉంచు. అత్త, యుద్ధ నిశ్చయం, విజయం నిశ్చయం. విజయమా? ఎవరికి? దుర్యోధను. కృష్ణ, ఎంత కలవరమత్త నీకు! దుర్యోధనుడికి కాదనేగా నేను అనబోయాను. కృష్ణ, దుఃఖముతో ఇదివరకే నా గుండెలు కుళ్ళిపోయినవి. ఇంక నీ పరిహాసములతో నన్నిలా బాధించవలదు. కర్తవ్యం నీవే చెప్పరాదా? ఇప్పుడిక జయాపజయాలు నీ చేతిలో ఉన్నవి. మళ్ళీ పరిహాసమా కృష్ణ? కాదత్త, యథార్థమే నేను చెప్పేది. ముందు ఇప్పుడు నీ ఒక మాట దాచక చెప్పు. అత్త, కన్య వయస్సులో నీకొక పుత్రుడు పుడితే అతణ్ణి నదిలో వదిలిన మాట నిజమేనా? కృష్ణ, ఈ విషయము నీ తండ్రికి కూడా తెలియదే. ఎవరు చెప్పారు నీతో ఇది? నా చెలికి ఒక్కతికే తెలుసు. అదెప్పుడో చనిపోయిందే. పాపకార్యాలు దాచిపెట్టిన దాగవత్త, అవి ఎప్పటికైనా బయటపడతాయి. కృష్ణ, నన్ను మన్నించవా? అత్త, సర్వము తెలిసిన వాడము. తాడు చేసిన ఆ అవినీతికి నేడనుభవిస్తున్న పాపం చాలు బాబు, నన్ను కాపాడు. అత్త, నీ ప్రథమ పుత్రుడు జీవించియే ఉన్నాడు. ఏంటి, నా పుత్రుడు జీవించే ఉన్నాడా? ఎవరతను? కృష్ణ, త్వరగా చెప్పు. నీ పుత్రుడే నీ శత్రువు. అర్జునుని తుదముట్టింతునని ప్రతిజ్ఞ పూని ఉన్నాడే, అతడే అతడు, కర్ణుడు. కర్ణుడు? కర్ణుడు నా పుత్రుడా? అయ్యో, ఒకే రక్తాన్ని పంచుకు పుట్టి ఒకరికొకరు శత్రువులైనారా? కృష్ణ, నీ లీలా వినోదం హృదయ నిర్భేదం. అది అలా ఉంచు, వెంటనే నీవు బయలుదేరి కర్ణునింటికి పో. అవును, నేను అదే అనుకుంటున్నాను. అతన్ని మనతో చేర్చుకున్నట్లయితే శత్రువుల గర్వమణుగుట నిశ్చయం. ఆహా ఆహా, చక్కని ఆలోచన. అత్త, నీ ప్రయత్నం జయప్రదం కావచ్చు. అత్త, అది ఫలించకపోతే ఆ మీదటైనా ఈ విధంగా ప్రయత్నించు. నా కోరిక నెరవేరదు, పోనీ నీ కోరికే చెప్పు. నీవిటు రాకపోయినా రెండు వరములైనా ఇవ్వు అని అడుగు. వరములు? అవును. ఏమిటది? అది రహస్యం. అర్జునుని అంతము చేతునని అతను దుర్యోధనునకు మాట ఇచ్చి ఉన్నాడు. అర్జునుని సంహరించునది కర్ణుని వద్ద ఉన్న నాగాస్త్రం ఒక్కటే. అది ఒక్క మారుకు మించి ప్రయోగించనని ఒక్క వరం అడుగు. అది మొదటి తడవే అర్జునుని అంతం చేయదా? అవును, చేయవచ్చును. అయ్యో కృష్ణ! ఏమిటత్త, యుద్ధంలో నేనుండే అర్జునుడు ముందేగా. అది జరగకుండా నేను ఉపాయం ఆలోచిస్తాను, దానికి నీవు భయపడవలదు. అర్జునుని తప్ప మిగిలిన నలుగురిని చంపనని అతని వద్ద వాగ్దానం తీసుకు. కృష్ణ, అందువలన కర్ణుని ప్రాణానికేమీ ఆపద రాదుగా. అదిప్పుడు ఎలా చెప్పగలం? ఒకవేళ అతనికి ఆపద వచ్చినా రావచ్చును. ప్రథమ పుత్రుడు, అతని మరణము మాత్రము నా మన చెట్లు భరించగలరు. ఏమైనా నీకు ఆశ అధికం అత్త. పగవారందరూ మడి అవలే, నీ పుత్రులు మాత్రం సౌఖ్యముగా బ్రతకవలే, అంతేగా? మానవ మాత్రులు మోహ వివశులం. అత్త అత్త, నీవు ఒక ధర్మాన్ని మరువలదు. బలవంతుడుగా ఒకడు జన్మించవచ్చు, కానీ పెంపకం వల్లనే అతడు గుణవంతుడుగాను మారగలడు. అపనిందకు భీతిల్లి కర్ణుని నువ్వు విడిచిపెట్టావు. అతను వెళ్లి చెడ్డవారితో చేరిపోయాడు. కలుపును వేళ్లతో పెకలించబోతూ ఒక్క మొక్కను మాత్రం వదిలి వెయ్యడం సాధ్యమైన కార్యమా? కృష్ణ, ధర్మశాస్త్రవేత్తవు నీతో వాదించ భావ్యమా? అయినను పుత్రవాత్సల్యం కదా, నేనేం చెయ్యని చెప్పు. అత్త, వేరెవ్వరూ ఎరుగరు కర్ణుడు నీ బిడ్డని. చేజారిపోయాడు, సద్బుద్ధితో గతం మరచి వచ్చి చేరతాడేమో. ఆ మాట అతన్ని అడిగి చూడు. నా బోటి ఒక పాపిని కర్ణుడు తల్లిగా పొందినందుకు జీవితంలో ఎంతటి అవమానము ఆపదలు అనుభవించాడో. అత్తా,
అత్త బయలుదేరు. చివరకు యుద్ధానికి తాంబూలాలు గుచ్చుకొనడమైనది. తరువాత జరగవలసిన కార్యక్రమం ఏమిటి? యుద్ధ శాస్త్ర ప్రకారం మొట్టమొదట దళపతి ఎన్నిక జరగవాలి. మహావీరుడు కర్ణుడే దళపతి. దుర్యోధన తొందరపడవద్దు, మహావీరుడన్నంత మాత్రమున ఆ పదవి లభించదు. వయస్సు అవసరమా? సందేహమా? వయోవృద్ధులైన వారికి విల్లిస్తే చేతికర్రగా ఉపయోగిస్తారు. అట్టి విల్లెక్కు పెట్టుటకు నాబోటి యువక వీరులే అర్హులు. వట్టి మదకరం ఉంది ఇది. తాత కోపపడవలదు, కర్ణుని మాటల్లో అర్థం ఉన్నది. లేదు, ఆరు బయలుడు బాణాలను ప్రయోగం చేసినంత మాత్రమే అది శౌర్యము కాదు. వ్యర్థ ప్రసంగం, వట్టి వాచాలు. శౌర్యమే ఉంటే వచ్చి నన్ను ఎదిరించవలె. కర్ణ, మాటలతో పాటు వైషమ్యములు పెరుగును, ఓర్పు అవసరం. నా మాట ఆలకించండి. కర్ణుని కన్నా ఎన్నో యుద్ధాలు చేసిన అనుభవం గలవారు భీష్ముడు, ఇది గుర్తుంచుకోండి. అక్షరాల నిజం. తన మట్టుకు ఏనుగు మహాబలము కలదే కావచ్చు, మృగరాజు అను సార్థక నామానికి రాజక్షీవి గల సింహమే అర్హమని మరువవలదు. అందుచేత ఏనుగును స్వప్నంలో వేధించు క్షత్రియ సింహం ఒక్కటే నాయకత్వానికి తగియున్నది. అదే మాదిరిగా ఈ నాయకత్వానికి వృద్ధ బ్రహ్మచారుడు భీష్ములే అర్హులు. ఈ సైన్యాధిపత్యం వారిదే, బహుముఖ ప్రజ్ఞాశాలి వారే మన సేనాపతి. పుట్టు పూర్వోత్తరాలు లేక ఎక్కడో పుట్టిన పూచిక పుల్లకు ఎవరూ పట్టం గట్టి ఇవ్వరు. ఇది నా ఉద్దేశం. మిత్రమా, నాకు సంభవించినట్టి కులహీనతను లోపంగా ఎంచిన నవమానాగ్నిలో కాల్చివేస్తున్నాడు అహంకార పూరితుడు. తల్లి తప్పిదం పుత్రుడు వస్తున్నాడు, నా పాపం ఇది. ఏం చెయ్యను అమ్మా? కర్ణ, మహావీరుడవు, కలత పడకూడదు. నా క్షేమమే నీ జయం, అది మరువకు. విజయం మనకు ముఖ్యం. దుర్యోధన, పితామహులు భీష్ములే దళపతి కాగలరు, మన పెద్దలను గౌరవించుట మనకే గౌరవం. అలాగే కానివ్వండి, తాత భీష్ములే దళపతి. ప్రభు, ఇదిగో వీర ఖడ్గం. సంతోషం, కృతజ్ఞుడను. సర్వసేనాపతి, ఇప్పుడే నానావిధ సేనా నాయకులను మీరు ఎన్నుకుని నియమించవచ్చును కదా? అవును, ఇప్పుడే నియమించగలవాడను. మహాజనులారా, ఏ విధమైన సహాయము లేక ఒంటిగా నిలిచి పోరా సామర్థ్యము గల మహావీరుడే అతిరథుడని అనబడగలడు. దానిని బట్టి భీష్ముడైన నేను, ద్రోణాచార్యులు, వారి పుత్రుడు మహావీరుడు అశ్వత్థామ అయినట్టి ఈ ముగ్గురము అతిరథులం అవుతున్నాము. తరువాత శల్యుడు, భగదత్తుడు, భూరిశ్రువుడు, వీరు ముగ్గురు మాత్రం యుద్ధమున ఒక్క రథ సహాయముతో మాత్రమే పోరు సల్పు మహారథులుగా నియమిస్తున్నాను. మూడవదిగా 100 మంది సహాయముతో పోరు సల్పు సమరథులుగా కృతవర్మ, కృతలోచనుడు, కనకసేనుడు అయిన ఈ ముగ్గురును కడపంక్తిలో మహాప్రవాహం లాంటి సేన మధ్య నిలబడి పోరు సల్పు అర్ధరథునిగా కర్ణుని నియమిస్తున్నాను. దుర్యోధన, నేను అర్ధరథుడనా? సాధారణ సైనికుల మధ్య నిలబడి పోరు సల్పు వట్టి అనామకుడనా? భీష్మ, శౌర్య సాహసాలే ఉంటే నీవు నియమించిన ఈ సాధారణ అర్ధరథునితో అతిరథునిగా దళపతిగా మహావీరుల మీకు నీవు నన్నెదిరించి నిలబడి పోరాడు. చేపట్టు నీ ఖడ్గం. నా మీద ఒట్టు, ముందు నీవు ఆ ఖడ్గమరులో ఉంచు. దుర్యోధన, నేను అర్ధరథుడనా? నా మాట విను, ఖడ్గమరులో పెట్టు. భీష్మ, అసూయ కారణముగా పగ సాధించకూడదు దుర్బుద్ధివి. దళపతికి అర్హత గల వాడివేనా? న్యాయమాలోచించి చెప్పు. న్యాయాన్యాయముల విచక్షణ నాకొక్కడికే తెలుసు, ఆ ధర్మాధర్మాల చర్చకు నీకు అర్హత లేదు. గుంటె నక్కకు పెత్తనమిస్తే పొలాల్ని పాడు చేస్తుంది, స్వార్థం చూసుకుంటుంది. అట్టి పెద్దరికమే నీది. ఆ నక్కలే కార్యం జయప్రదం చేయగలవు. కర్ణ, నేడు నేను నీ దళపతిని, మర్యాదగా నేను చెప్పినట్లు చేసి పడి ఉంటూ పో. నీ ప్రేమజాలంలో కాదు, నీ ఇనుప పంజరంలో చిక్కుకున్నాను. ఎంత అన్యాయం, ఎంత అక్రమం! నిండు సభలో ఇదే నా నిర్ణయం. భీష్ముడు దళపతిగా ఉండి నడుపు ఈ పోరులో నేను అర్ధరథున్నే కాదు అతిరథునిగా కూడా యుద్ధము చేయను. అతడు లేని రణరంగంలోనే నా వీరక్రవాల విహారం, వైరవీర సంహారం, నా మిత్రుని విజయపతాక ప్రళయ విన్యాసం నా ఖడ్గం మీద ఒట్టు వేసి చెప్తున్నారు.
భీష్ముడు బ్రతికినంత వరకు యుద్ధ భూమి ప్రవేశించను. కర్ణ, ఇది సత్యం. కర్ణ మిత్రమా, కర్ణ మిత్రమా, కర్ణ అన్నా అన్నా, ఏం జరిగింది? ఎవరెవరి బాధలు వారి వారికి ఉన్నాయి. చివరికి నేను పెద్ద చిక్కున పడ్డాను. ఎవరికి అర్థమవుతుంది? చచ్చచ్చ, నీకు మిత్రుడని నేను. పోనీదే, నాకు నా కడపటి స్థానం ఇచ్చే ఆ వృద్ధసింహము నన్ను శాసించినప్పుడు చూస్తూ ఊరుకున్నావే. నీవు నాయకుడువా, శాసించగల చక్రవర్తివా. నా ప్రాణం నీకు అవసరము, కానీ నా మాన మర్యాదలు మంచగలవాలి. ఈ పాటి దేకదు మన మైత్రి. ఛే, అంతా నా భ్రాత. నా స్నేహభావం ఆత్మవినాశనానికేనా ఇలా ఉపయోగపడవలసింది? అంతా విధికృతం. ఆ పుణ్యవతి నా కన్న తల్లే నా గొంతు కోసి ఉంటే నా బ్రతుకింత అవమానకరంగా పరిణమించి ఉండేదా? తల్లి అనే పవిత్ర నామానికే కళంకం తెచ్చిన నా తల్లి ఘోర నరకకూపంలో కాలిపోవలే. నా హృదయం వలనే ఆమె హృదయము క్షమితం కావలే. అన్నా అన్నా, దయచేసి కొంచెం శాంతించండి. మన కోపమే మన శత్రువు. ఈ ప్రమాద పరిస్థితుల్లో అంతఃకలహం ఆత్మ వినాశకరం. అన్నా అన్నా, స్నేహమునకు మారు పేరుగా జీవించిన మీరు, ఏదైనా మా వల్ల తప్పులుంటే మన్నించండి. మీ ఈ ఔదార్యం జీవితాంతం మరువు. ఇది సత్యం. రాజమాత, నేడెంత సుదినము, కుంతీదేవియే నాకోసం వచ్చారు. నిత్యము నా ఇష్టదైవము సూర్యదేవుని సేవించిన ఫలితం నా తల్లివోలి నేడు నా ముందు సాక్షాత్కరించారు. తండ్రి, తమ పాదధూళితో నా గృహం పావనం చేయండి, దయచేయండి. ఈ పీఠం అలంకరించండి. నా భార్యను పిలుచుకొస్తాను. వద్దు, ఇంతకాలం నిన్ను గుర్తుపట్టనే లేదు. నీతో ఏకాంతంగా మనసారా మాట్లాడవలేను. ఉండు బాబు. పలహారం ఏదైనా తెస్తానమ్మా. నిన్ను చూస్తేనే ఆకలి తీరింది. ఉజ్వలమైన ముఖారవిందం. నా పైన ఎంత వ్యాజమైన కరుణ. వచ్చినది మొదలు మీ కళ్ళలో ఆనందం, మీ నోట మంగళవచనము, నా వడలు జలధరిస్తుంది తల్లి. నా భాగ్యం కర్ణ, ఈ హృదయం ఉన్నదే. ఇది దేవుని అద్భుత బహుమానం. మానవులు అనుబంధాలు ఆధారంగా ఆశాపాశాలతో దివ్య ప్రేమానురాగాలను వృద్ధి చేయ ఒక ప్రత్యేక యంత్రం. అది మాత్రమేనా? సుఖము కలిగితే సంతోషించడం, బాధ కలిగినప్పుడు విచారపడడం, విచారం తప్పని గమనించి క్షోభించడం, ఇట్టి గుణాలే దాని స్వభావం. అదే వర్ణనాతీత సృష్టి శిల్పం. నీవు జరిగినది ఏదో తలుచుకొని మాట్లాడుతున్నావు. నా తలంపు అది నిరంతర వేదన. పరిపూర్ణ సలక్షణ సంపన్నుడవైన నీకు వేదనంటే విధి విలాసమే ఘోరమనవలే. కారుణ్యము లేని హృదయం ఒక పడతికి, అది మాతృదేవికి. విధనే సాకుతో నేరస్తులను తప్పించగలం, కానీ ఈ మందభాగ్యుని తప్పింప సాధ్యమా? తనయనకు తల్లి చేసిన ద్రోహం ఘోరం. కుక్క బ్రతుకమ్మా నా స్థితి. తల్లి నన్ను పరికించండి, తల్లి నన్ను పరికించండి. నా కనులు రగులుతున్నవి, రక్తం ఉడుకుతున్నది, దేహము వణుకుతున్నది, నా కలములు అదురుతున్నవి. ఇది బిడ్డలకు సహజం. ఆ తల్లే ఎదుటి పడితే పడితే నా హృదయాన్ని ముక్క ముక్కలుగా నరికి చిత్రవద చేసిన ఆ తల్లిని ప్రాణం తీయుట పాపమా నరకమా? లేదు, నాకట్టి భయమే లేదు. ప్రతీకారమే నాకు స్వర్గం. బహు పుణ్యవతి బాబు నీ తల్లి. కొడుకు చేతిలో చచ్చే భాగ్యం ఎంతమంది తల్లులకు దక్కుతుంది? నీ చేతిలో చస్తేనే నీ తల్లికి మోక్షం, నీకు స్వర్గం. నీ తల్లే వస్తే
నీవు చేస్తానన్న మాటను తప్పవుగా. ఎవరా తల్లి? ఎవరా తల్లి? తెలిస్తే చెప్పండి. ఆ తల్లిని నీవు ఎక్కడెక్కడో వెతకవలయినా ఇదిగో నేనే ఆ పాతకి, నేనే నీ తల్లిని. నా తల్లి మీద నాకు కలిగిన క్రోధాన్ని శాంతింపచేయుటకై పన్నినట్టి వ్యూహం ఆయిది. అమ్మ, తల్లులంటే మీకెంతటి హృదయస్పందనం! ఇటువంటి పరమసాధ్యుని నేను తల్లిగా పొందా, అంతటి భాగ్యం చేసుకున్నానా? అయ్యయ్యో, పాపాలన్నిటికీ నిలయమైన నా మీద ఎంతటి కరుణ నాయనా నీకు! కరుణ, నన్ను నమ్ము. ఈ పాపిష్టిదే బాబు నీ తల్లి, ఇది సత్యం. నా తల్లి ధర్మం వేరు, జ్ఞానములను గన్న మాతృమూర్తి ఏనా? నన్ను గన్న మాతృదేవత? నేను పుట్టిన నాడే నన్ను పెట్టెలో ఉంచి నదిలో విడిచిందట నా తల్లి. ఎవరైనా ఆ తల్లి? ఈ పెట్టే అది, ఇదిగో ఈ చీర నేనే పెట్టెలో పెట్టాను. దుర్విధి బలీయమై దూరమైన నీ తల్లికి పవిత్రమైన చిహ్నంగా ఈ చీరను నీతో పంపాను. అమ్మా, ఎన్నాళ్ళకి విన్నా నాకంటూ? అమ్మా, నాడు నేను అనుభవించిన ఆనందముని నేడు మళ్ళీ పొందుతున్నాను. అమ్మా, మళ్ళీ పిలువు. ఏది నా వీణులకు ఇంపుగా ఇంకొకసారి అను అను. అమ్మా పుత్ర, అమ్మా పుత్ర, అమ్మా పుత్ర. బాబు, నా బాబు, దుర్విధి నాడు నన్ను పాతకిని చేసినది మన ఇరువురుము ఈ నేరానికి బాధ్యులం కాదు. ఇదే నీకు వెల్లడించవలసిన విషయం. పేరు వివరములు అడగవద్దు. నాకే వివరములు వద్దమ్మా, తల్లే కావాలమ్మా. అమ్మా, అమ్మా, నీకోసం ఎక్కడెక్కడో వెదకి వేసారి పోయినాను. ఎన్నో విధముల శోధనలు చేశారు. ఆ శోధనల్లో ఎందరో తల్లి పేరుతో ఈ చీర ధరించవచ్చి ఉడలు దహించ తిరిగిపోయారు. నీ తమ్ముల ఐదుగురు కంటే పెద్దవాడవు కాన నీవు వచ్చి వారితో కలిసి ఉండవని, ఆ దుర్యోధన కూటం నీ శత్రువులు కావలేను. ఇది అన్యాయం అమ్మా, ఇది అన్యాయం. ప్రాణాధికమైన చెలిమిని చజించి కృతజ్ఞుణ్ణి కావాలనడం న్యాయం కాదమ్మా. మనం మనం గుర్తించని కాలంలో వారితో చెలిమి కలిసింది. తెలిసిన మీదట చెలిమి కన్నా రక్తపాశానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇది న్యాయమైన మాట? ఏం తల్లి న్యాయమైన మాట? రక్తపాశం గల నావారే నన్ను పారవేసినప్పుడు ఎవరో ఒక వ్యక్తి రక్తపాశం ఉన్నవారి వలె నన్ను చేరదీశాడే, అతడు నా దైవము కాడా? అయ్యో, మరింతు లేని ఈ సోలముల వంటి మాట. అమ్మా, నన్ను మన్నించండి తల్లి, తమ్ముడిని బాధ పెడదామని కాదమ్మా. నేను తల ఎత్తుకుని తిరగలేని రోజుల్లో నాకు రాజ్యం ఇచ్చాడు, రాజపుత్రితో పెళ్లి జరిపినాడు. పిక్కు మంది ఎదుట తనతో సమాన స్థాయిలో ప్రత్యేకమైన గౌరవం చేకూర్చినాడు. అంతకంటే విచిత్రమైన ఒక అనుభవం వినండి తల్లి. ఒకనాడు నేను అతని భార్య భానుమతియు చదరంగం ఆడుకుంటూ కూర్చున్నాము. నా వెనుక వైపు వస్తున్న అతన్ని భానుమతి చూచి వెంటనే లేచినది. అది తెలియక నేను ఆమె వడ్డాణమును పట్టి ఆపినాను. ఆ కటిహారం చటుక్కున తెగి ముక్కలు కాగా ముత్యాలు క్రింద రాలినవి. అయ్యో, ఏమున్నది? అతడు అపరదైవమమ్మా, అపరదైవము. రాలిన ముత్యాలు చేర్చడవా కూర్చడవా అని అంటూ ముత్యాలను మాలగా గుర్తబోయినాడు తల్లి. ఆహా, దుర్యోధనునికి అంత ఉదారమైన హృదయమా? లోకానికి అతడేమైనా గాని నాకతడు సాక్షాత్తు దైవం. ఆ దైవాన్ని విడిచి నేడు వచ్చిన తమ్ములతో చేరడం న్యాయమా తల్లి? ఇంతకంటే ఘోరమైన పాతకం వేరే ఉందా అమ్మా? యోచించండి అమ్మా, యోచించండి. కదా, నీ సత్యనిరతి లోకములకు ఆదర్శప్రాయం. నువ్వు అతనితోనే ఉండు, కానీ నాకు రెండు వరములు ఇవ్వు. వరములా? తవరిక, నన్నిమ్మంటారా?
అడగండి తల్లి, అడగండి. నీ వల్ల నీ తమ్ములకు యుద్ధంలో ఎట్టి హాని రాకూడదు. ఈ వరము నాకివ్వు. ఇది చిక్కు సమస్య. అమ్మా, అర్జునుని అంతము చేయుటకైనా వద్ద వాగ్దానము తీసుకుని ఎన్నో ఆశలు పెంచుకుని అర్జునుని తప్ప మిగతా నలుగురిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నేను సంహరించను. ఇది సత్యం. నేను తెచ్చిన అర్జునుడితో ఐదుగురు, అర్జునుడు తెచ్చిన నాతో ఐదుగురు. అందువల్ల ఏదేమైనా ఐదుగురు కొడుకులు మీకుంటారు తల్లి, దానితో తృప్తి పడండి. మరొక్క వరం నాగాస్త్రాన్ని అర్జునుని మీద ఒక్క మారు తప్ప మరో మారు ప్రయోగించకూడదు. గట్టి పన్నుగడ. దైవసముడైన హితైషి ఎవరో సూచించిన దారి ఇది. ధర్మమే జయం. లిఖితం ఎలా ఉందో ఆ ప్రకారం జరుగుతుంది. నా పట్టుదల వల్ల ఫలితం. అలాగే తల్లి, అర్జునుని మీద నాగాస్త్రం రెండవ మారు ప్రయోగింపను. ఇది సత్యం. కలకాలం వర్తిల్ నాకు ఆ వరాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అమ్మా, నాకు మీరు కూడా మనసారా రెండు వరములు ఇవ్వాలి. నీకు నేను వరములు ఇవ్వను. వరములు ఇచ్చే భాగ్యమా నాకు? ఏమిటది? నేను చచ్చే వరకు ఈ కర్ణుని కన్న తల్లి మీరేనన్న మాట ఎవరికీ తెలియకూడదు. అయ్యో, ఏమిటి మహాఘోరం! అమ్మా, ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను మీ పుత్రుణ్ణని తెలిస్తే ఎంతటి విపరీతమైన నష్టాలు సంభవించును. కాస్త యోచించి చెప్పండి. నాకు మాట ఇవ్వండి తల్లి. సరే, అంతా భగవదేచ్ఛ. నీ మాటే కాని రెండవ వరం. రెండవ వరం, రెండవ వరం. పుట్టి భూమిపై పడిన తరువాత మాతృమూర్తిగుడిలో పవళించు భాగ్యం ఒక్కమారే కదా నాకు కలిగినది. అట్టి భాగ్యం మరో పర్యాయం లభించవలే. తల్లి, నేను చనిపోయాక. అయ్యో, నీ నోటితో ఆ మాటలు, నీకు మరణమే ఉండదు. మాయదేహం ఎన్నడూ మసికాక తప్పదు. అందుచేత నేను చచ్చిపోగానే నా తల మీ తొడపై నిడుకుని పుత్రా పుత్రా అని దిక్కులదరునట్లు నా జనన రహస్యాన్ని ప్రపంచానికి చాటే భారం మీదే. ఇది ఏ నా రెండవ వరం? ఇది ఏం వరం బాబు? గుండెలు చీల్చువరం. ప్రతికి అప్రదిష్ట తెచ్చి పెట్టే నీ చావుగానే ప్రతిష్ట తేవాలి. అదేనమ్మా శాశ్వత ప్రతిష్ట? ఈ వరం ఇచ్చానని అనండి తల్లి. అలాగే ఆ ప్రకారమే కాని బాబు. తల్లి, నేను వస్తాను. మరి పొండి తల్లి. ఎవరిది? తమ్ముడా, రారా ఇలా కూర్చో. అదేదే, నీకు నిండినవి నూరేళ్లు. నీ సద్గుణాలను ఇప్పుడే వీరికి వివరిస్తున్నాను. అందుకు సందేహమా? సహదేవ, నీతో ఏకాంతంగా మాట్లాడవలే. అవశ్యం. కూర్చోండి అన్నయ్య. ఏమిటి మీ ఆజ్ఞ? తమ్ముడు, నీవు సకల శాస్త్ర కోవిదుడవు. నాకు నీవు చిన్న ఆలోచన చెప్పవలేను. అలాగే, తెలిస్తే తప్పక చెబుతాను. యుద్ధం ఆరంభించుటకు ముందు రక్తబలి ఇచ్చు అవసరం ఉన్నదిగా. అవశ్యం ఇయ్యవలసినదే. దానికి శుభదాయకమైన ముహూర్తం కావాలిగా. దానికేం సందేహం? విజయం దానిపైనేగా ఆధారపడి ఉన్నది. ఏ రోజున రక్తబలిదానం నాకు విజయదాయకము ఆ రోజు తమ్ముడు నీవే నిర్ణయించి చెప్పవచ్చు. ఓ, ఇదిగో పంచాంగం చూస్తా. అమావాస్య నాడు బలి ఇచ్చి యుద్ధం ఆరంభించిన తమకు విజయం తథ్యం. ఇది యథార్థమేనా? శాస్త్రం అబద్ధం కాదు. సంతోషం తమ్ముడు, సంతోషం. నేను వెళ్ళొస్తా. పొగరా బాబ. చిన్నబాబ, సహదేవ అన్నగారు ఏం చెప్పాడేమిటి? ఏమైనా సంధివార్తేనా? ఏమి ప్రశ్న బావా, అతడి జాతకంలోనే అది లేదే. సరే, ఏ రహస్యం మాట్లాడినాడు? రహస్యం ఏమీ లేదు.
రక్త బలి ఇచ్చుటకు తిథి నిర్ణయించమని అడిగాడు. ఇది వైరిని పిలిచి అడిగే మాట బుద్ధి లేదు. భీమా, నీ తమ్ముడు నిరాకరించే సాగనంపాడు, అందువలనే కాబోలు మండిపడుతూ పోయినాడు. లేదే, ఆయన అడిగిన ప్రకారం నేను ముహూర్తం చెప్పేశాను. నీకు బుద్ధి లేదు అన్నా. శాస్త్రధర్మం అది, నేను ధర్మవిరుద్ధముగా చేయటం భావ్యమా? నీవు నిర్ణయించిన తిథి అమావాస్య నాడు బలేవమన్నాను. ముంచవు బావాకు అంప. ధర్మజ, యుద్ధ ఫలితము వేరే అడుగవలయున. ఆ రోజున బలి ఇచ్చిన దుర్యోధనుడికే విజయం నిశ్చయం. తమరందరూ మూటాముల్లే గట్టి మళ్ళీ వనవాసమునకు బయలుదేరవచ్చు. అన్నా, ఇది ఏ అన్యాయం! దీనికి నీవే తగిన ఉపాయం ఆలోచించి రక్షించు పరమాత్మ. లేకుండా నా జీవితం నేను ముగియగలదని మీకు విన్నవిస్తున్నాను. అమ్మా, మీ అందరి యొక్క మూర్ఖత్వానికి వీలుగా నేనొక్కడిని దొరికిపోయాను మీకు. సరే, బుద్ధికి పదును పెట్టి పరీక్షిద్దాం. ఏమైనా తోస్తే అది మీ అదృష్టం. ఏమిటే ఇది, ఘోర అన్యాయంగా ఉంది. ఏమిటయ్యా? రేపు కదా అమావాస్య. అవును, కృష్ణ భగవానుడు నేనే తర్పణం విడుస్తున్నాడే. ఓయ్, అబద్ధం అదే దోషం. కృష్ణుడు చేసేది తప్పెలా అవుతుంది? మన పంచాంగం రాసిన వాళ్ళు పొరపాటు రాసుంటారు. ఓ అవును, అంతే అయితుంది. మరైతే మనం నేనే తర్పణం విడుతావయ్యా. అలాగే విడుద్దాం. నీవే నాకు విడి తర్పణం. నీవే నాకు విడవయ్యా స్వామి. ఓయ్, ఇది అపాయం కట్టిపెట్టవా? మంత్రాలు మర్చిపోయానని చెప్పవా? ఓయ్ నార్మి, చూపేనుగా ఇష్టమత్రుడు పేల. నేను మంత్రాలు మర్చా? శుక్రాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదన అంజాయే తు సర్వ విగ్రహోపశాంతయే హారికే శాంతమారేనా విజయనామ సంవత్సరే. సూర్యదేవ, రేపేగా మనం ఒక్కచోట కలిసేది, రేపేగా అమావాస్య తిది ఆరంభం. అవును. ఏమిటిది, కృష్ణ పరమాత్మ నేడే తర్పణం విడుస్తున్నారే, ఇది ఏమి ఆశ్చర్యం? నాకు ఏమి అర్థం అవ్వటలేదు. అది నిజమని మిగతా వారు అతన్ని అనుసరించబోతారు. భూలోకమునికేగి వారిని నివారించవలే. పద పోదాం. సూర్యదేవ, చంద్రదేవ, తమరా, ఇదేమిటి అన్యాయం? తర్పణాలకు నిలపండి. ఏ, నేడు చతుర్దశి కదా, రేపు కదా అమావాస్య. తప్పు తప్పు, ఈరోజే అమావాస్య. కృష్ణ, సకలము తెలిసిన వారు మీరే ఇలా చేయటం ఏమీ ధర్మం కాదు. అన్యాయమా? అదేమిటి, వివరంగా సెలవేయండి. చంద్రుడను నేను, సూర్యదేవులు వారు ఎదురెదురుగా కలుసుకునే రోజు రేపే కదా. నాడేగా భూలోకాన నా కాంతి ప్రసరించిన రోజు, అదేగా అమావాస్య దినం. మీరిరువురు కలిసి వచ్చే రోజే అమావాస్య. అవును, అది నేను మర్చిపోలేదే. ఇదిగో ఇప్పుడు మీరిరువురు కలిసి వచ్చి ఉన్నారు కదా, అందువల్ల నేడే అమావాస్య. గుడ్లు తేలవేసి చూస్తే అమావాస్య మారిపోవునా? అందరూ తర్పణ నేడే విడవండి. దుర్యోధన, దుర్యోధన! ఏమిటి మామా, పాండవులు నేడే రక్తబలి ఇచ్చినట్లుగా గూఢచారి వాత తెచ్చినాడే, అమావాస్య నేడా రేపా? రేపేగా మామా అమావాస్య. శాస్త్ర కోవిదుడు సహదేవుడు పెట్టిన తిథి తప్పు కావడమా? పాండవులకు మతి చెడినట్లున్నది, లేకుంటే నేడు బలిదానమిస్తారా? అవును, తెల్లవారితే అమావాస్య. అదే రక్తబలికి శుభదినం, అదే విజయదాయకం. పాండవులకు చెడ్డ రోజులు, అందుకే వాళ్ళ బుద్ధి పెడత్రోవుల పట్టింది. అర్జున, యుద్ధం ఆరంభించుదామా? యుద్ధ శంఖం పూరించరా? గాంధీవి, ఏమిటిది? బంధువులనే భ్రమ వల్ల నీవు కలత చెందిపోయావు. విల్లెక్కుపెట్టు, సారించు. బాబా, ఏమిటి చూడా పక్క, ఎదుటి నిలబడిన వారెవరు? రక్తం పంచుకున్న నా కుల పెద్దలు, బంధువులు,
విద్యనొసగిన గురువులు, పూజ్యులైన ఆప్తులు, అభిమాన ప్రజలు, వీరితో యుద్ధమా? మనల మనమే నాశమార్చుకునే భీకర యుద్ధం అనివార్యమా? ఎంత అన్యాయం! ఇది ధర్మమా, నీతియా? ఈ నీచ పదవుల కోసం ఆశపడి ఒకరినొకరు చంపుట? వద్దు వద్దు, నా చేతులు ఆడడం లేదు. శరీరమంతా కంపిస్తూ ఉన్నది, స్వార్థం వికటంగా నవ్వుతున్నది. ఇష్టమైతే నీవే యుద్ధం చేసుకో. ఈ పాతకములు నా తలపై నీడుకొని మోయి చాలు, నేను పోతున్నాను. పార్థ, పార్థ, బంధుమిత్రులనే ప్రాంతి విడువు. ధర్మం వర్చెల్లా మానవుడు కర్మము నెరవేర్చటమే భావ్యం. దాని ఫలాఫలాలు అతనికి చెందవు, అవి కర్మవీరుని బాధింపను బోవు. నా ఉపదేశానువర్తివై మెలుగుట నీ కర్తవ్యం. తీసుకో విల్లు, సంధించు అస్త్రం. లేదు మాధవ, లేదు. భీష్మునిపై, ద్రోణునిపై ఏమని అస్త్ర ప్రయోగం చేయమంటావు? పూజించవలసిన వారిపై బాణాలు సంధించుట వీరత్వానికే కళంకం. మరణం మేయించి కలతపడు విజయ, మరణ రహస్యం మే తెలుసుకో. మానవుని ఆత్మకు మరణమే లేదు, మరి మరి భువింజనించు. ప్రాణులను కూల్చరా, మేలులను కూల్చరా, ప్రచండ శౌర్యము చూపరా. నీ విట్లు విడనాడిన నిఖిల దేహములు నశించు ఏ నాటికైనా. కృష్ణ, నీకు సర్వమూ తెలియను, కాని నాకు మాత్రం నీవే తెలియను. పరంధాముడవని తెలియను, నీవా నన్ను ఈ పాపాన్ని కుసుకొల్పునది. నన్నే తెలుసుకో, ఈ జీవులన్నీ నన్ను చేరు తెలుసుకోరా. కన్నయ్య మనసు కఠినమ్మనియో, గాంధీవం వదలినావు, గాంధీవం వదలినావు. ప్రభువును నేనే, ప్రజలును నేనే, ప్రకృతిలో సకలము నేనే. అన్నవాడు కన్నయ్య, అనువాడు కన్నయ్య. నిలు నిలురా ధర్మవీరా. చంపేవాడు నేనే కదా, ఆ అపవాదం నాకు తప్పునా? కృష్ణుడు సూచించిన మార్గమని నీ సూచన నేను పాటిస్తే దాని వల్ల వచ్చు పాపఫలం ఎవరు అనుభవించినది? ఈ హత్యలకు నీవు బాధ్యుడు అవుతా? ఏమంటా? పుణ్యమే ఇది అంచు లోకం మనేనా, అట్టి పుణ్యం కన్నయ్యకే. పొగడేటి పొగట్టలు, దూరువారి దూషణలు పోనిమ్ము కన్నయ్యకే. కృష్ణుడే కర్తరా, కృష్ణుడే కర్మరా, కృష్ణుడే దుష్ట సంహర్తరా. గాంధీవమందుకో, నీ కరవాలమందుకో, విక్రమించరా విజయ వీరా. Thank you.
ప్రభు ప్రభు ఘోరమైన ఆపద వన. ఏమిటి ఏమిటి సంజయ? ఇంతవరకు జరిగిన 10 రోజుల యుద్ధంలోనూ సంభవించిన నష్టముల కంటే ఘోర నష్టం. మన పితామహులు భీష్మాచార్యులు యుద్ధంలో నేల పెరిగినారు. అసమాన వీరకేసరి కూరిరదు. పితామహుడని వృద్ధుడని కూడా లక్ష్య పెట్టగా ఆ దుష్టుడు ఎంత ద్రోహం చేశాడు! ఎంత ఘోరం, ఎంత ఘోరం! అయ్యో, వీర భీష్ముడు కూలినారా? శౌర్య సాగరము ఇంకిపోయినదా? దళపతి, ప్రతీకార వంచతో మీకు రణంలో సాయపడక పగవారి చేతులకు మిమ్మల్ని నన్ను మన్నించండి తాత. కర్ణ, విధివ్రాత తప్పించలేము కదా, కలత పడకు. కర్ణ, నిన్ను అర్ధరథుని చేయటకు కారణము నీకు అర్థము కాలేదు. మహారథి కర్ణుడను బిరుదమున కర్హుడవు. నీ శౌర్య సాహసముల జేయములు ఎంతమంది రణమున మరణించినా నాకు విచారము లేదు. నిన్నే నమ్ముకుని ఉన్న ఈ దుర్యోధనుని చివరి వరకు అంటగా ఉండి రక్షించగలవని ఉద్దేశ్యముతోనే నిన్ను ఆ విధంగా వేరుపరిచాను. వీరుడను కానా నేను? సాటి వీరుని అవమానించువాడనా కర్ణ? త్యాగమూర్తులై నెట్టి మీ ఔన్నత్యం గుర్తింపక మందబుద్ధినే అసభ్యంగా తోలనాడాను. దైవాన్నే నేను అవమానపరిచాను, నన్ను మన్నించి ఆశీర్వదించండి. ఈ కీర్తి వద్దల్లుగాక దుర్యోధన. తాత, కర్ణ, భీష్మాచార్యుల మీద కర్ణుడు యుద్ధమునకు వెళతాడే, అతడు వెళితే ఏం అపాయమో అని భయం ఎందుకో నా మనసును పీడిస్తూ ఉన్నది. కలత చెందవలదమ్మా, ధర్మమే జయము. ఈ నొసటి బొట్టు శత్రువు నిర్జించు అశనిపాతం, నా తండ్రి రక్తారుణ నేత్రాలను బోలు ఈ బొట్టు పగవారిని కాల్చి మసి చేసి శివుని మేన అలంకరించగలదు. దానివల్ల నా శౌర్యం దేవలోకాలకు విస్తరించును. భలే శుభ, వీరపుత్రుని మాతం, నీ ప్రియపుత్రుని ముఖం శత్రువులకు సింహస్వప్నమై ఈ వీరుని మాతృమూర్తిమని నీకు మన్నన లభించును. నేను ఈ వీరుని తండ్రిని లోకము నన్ను గౌరవించగలదు. పుత్రా, పోరులో నీ ఒక సింహం. అవును, సింహం కాదు, సింహం తమరు. అమ్మా, నీవు పొగరవలసినది నన్ను, నాన్నను కాదు. తేజోమయుడైన భానులకు దీపం అవసరం లేదే. చక్కగా అన్నావు బాలక. ఎల్లప్పుడూ ఒకటి మాత్రం గుర్తుంచుకో, వీరులకు క్రీడ యుద్ధం, అతడ క్షణ క్షణం వీరుల వెంటాడు నీడ మరణం, బ్రతుకు క్షణభంగురం. వీరులకు రణంలో మరణమే స్వర్గం, ప్రాణానికి భీతి చెందకూడదు. కారణం మానధనం, అది లేని బ్రతుకు వట్టి నిరర్ధకం. ఇది మాత్రం మరువకూడదు, మనకు మానం ముఖ్యం, ప్రాణం తృణం. పారుబోతు తనం నా వంశ మర్యాదకు ప్రతిష్టకు కళంకం, అది నాకు తెలుసు. ఆ చింత వలదు మీకు. ఆహా, నా కులజ్యోతి నా పుత్రుడు. శుభ, వృషసేన, పుత్ర. కర్ణ, యుద్ధానికి ఎందుకు వచ్చావు? చచ్చుటక భీమా, తిండిపోతు రామ, ఇదా నీకు ఉచిత స్థలం. సావు నిన్ను ఆహ్వానిస్తున్నది, దిగిరా. Thank you.
నాతో ఎట్టి హాని రాకూడదు. ఇవ్వు నాకివ్వు. బ్రతుకు పో. ఇప్పుడైనా అర్థమైనదా? నీ స్థానము పాకశాల. పో. ప్రభు, మన యువరాజు అద్భుతంగా యుద్ధం చేస్తున్నాడు. అంత చూద్దాం. పార్థ, పార్థ, ఆ బాలుడు ప్రమాదము చేయగలడు. అర్జున, ఆపద, వృషసేనుడు నకులుని చంపగలడు. వృషసేన పుత్ర, నీ శౌర్యం చూడాలని వచ్చానే, ఇంతలోనే మరణించినావా? నా వీర కిశోరం కూలిందా? అర్జున దుర్మద అంధ, నీ ఒక పేడివి, శిశువును చంపుటే నా నీ ధర్మం. కర్ణ, నీవా ధర్మాన్ని గురించి మాట్లాడేది? నా పుత్రుడు అభిమన్యును వధించినప్పుడు నీ ధర్మం ఎక్కడికి పోయింది? అర్జున, నిన్ను పరిమర్చుట నిశ్చయం. శుభ, పోరనగానే పులి పిల్లలాగా సంబరపడ్డావే. అమ్మా అమ్మా అని నన్ను పిలిచే అమృత వాకు ఇక వినే అదృష్టం లేదా బాబు? ఒక్క మారు నీ సుందరవదనము చూస్తే ఆనందముతో హృదయ మొర్రూదలోకి పరవశించిపోయాను. విజయమాలతో అలంకరింపబడిన నీ ముఖం బాలభాస్కరునిగా ఊహించాను. నా ఆశలన్నీ నీరాశలు చేసిపోయావా నాయనా వృషసేన? ధిక్కరించు ముఖం చూసి కఠిన శిలలు కూడా కరుగునే. శిల కంటే కఠినుడు అర్జునుడు. నా పుత్రుని ప్రాణం హరించాడు. యుద్ధంలో వీరమరణం పొందిన మన వీరకేశరికి వీరస్వర్గం తథ్యం. అహంభావంతో శిశువును హతమార్చిన అర్జునుడు నా చేతిలో నాశమవుతాడు. దుఃఖం మానిలే శుభ. అయ్యో, ఇంకా ఎవరు ఎవరిని చంపితే నాకెందుకు? నా బిడ్డ తిరిగి రాడు కదా, నాకు దక్కడు కదా. నీ బిడ్డ ఇక తిరిగి రాడు. నేను నా శపథమిటే మరణించిన కొడుకు మీద ఒట్టి వేసి చెప్తున్నాను. అర్జునుని హతమార్చిన పగ తీర్చి నీ గర్భశోకం తీరుస్తాను. అర్జున, అర్జున, నిన్ను చిత్రవధ చేస్తాను, నిన్ను చిత్రవధ చేస్తాను. మహావీర శల్యుని వినయముతో అర్థిస్తున్నాను. ఏడు ఒక రోజు మాత్రం మీరు కర్ణునికి సారథి కావాలి.
ఏమిటి? ఒక సూతులకు నేను సారథిన. దుర్యోధన, నాపై ఎంత చిన్న చూపు నీకు? మన్నించగోరెద్ద, తమర్ని నేను అవమానిస్తానా? నీ ప్రతిష్టకేం లోటు? పార్థునికి సారథి ఎవరు? సకల శక్తి సంపన్నుడకు కృష్ణుడు కాదా? అతనికి సాటి మీరున్నారు. మాకు మౌర చెప్పక బయలుదేరండి. తమ చాతుర్యం కర్ణునికి విజయము, అర్జునునికి అపజయము కలిగించగలవు. ఏమైనా నీ విజయం ముఖ్యం కాని వృధా ఎగుతున్నది. నాగాస్త్రం సంధించి అర్జునుని సంహరించు. కంఠానికి ఆ గురి వలదు. విదుర్ర ముగ్గురు పెట్టు. హృదయము గాయపడి మరణించాడని అపఖ్యాతికి సమ్మతించను. ఒకే ఒక బాణముతో అతని తల వేరు మొండం వేరుగా క్రింద పడవలే. వీరేస్థలమైన గిలగిలా క్షోభపడి చనిపోవును. ఎంతైనా సాటి వీరుడు కదా అతడు. వీరునికి ఆ శిక్ష వలదు. నీ ఉద్దేశం సరికాదు. నా హితం విను. శయ్యా, నీవు నా రథసారథివి. శాసించినది నేను, అనుసరించినది నీవు. నీ వద్ద పనిచేయవచ్చానే, నాకు బుద్ధి లేదు. నాగాస్త్రం నా కంఠంలో పోసింది. కృష్ణ, భయపడవలదు. పార్థ, బావా, బ్రతికాను. నీకు కృతజ్ఞుడి పార్థుడు. శిరస్సుకొచ్చినది శిరోముకుటముతో పోయినది, ఇక ఎందునూ నీకు జయం. కర్ణ, నీ దురహంకారమే నీ విజయానికి ఆటంకం. అదిగో ఈ వైపు వచ్చే బాణాన్ని తీసుకుని మరల ప్రయోగించి అతన్ని సంహరించు. నాగాస్త్రాన్ని అర్జునుని మీద ఒక్కమారు తప్ప మరోమారు ప్రయోగించకూడదు. కర్ణ, మహాగర్వివి. నా హితం అంగీకరించిన అది నీకు చిన్నతనమా? శయ్యా, నాకు యుద్ధం చేయటం తెలుసు. అడ్డుమాటలతో చిత్రబద్ధ చేయకు. రథంత్రులు రథం ఎందుకు ఆగినది? రథచక్రం నేలలో దిగబడిపోయింది. క్రిందకు దిగి రథచక్రాన్ని వెలికి. అది నా పని కాదు. రథ సారథివి నీవు. రథం ఇప్పుడు నడవబలే. తోడమే నా విధి. నడవలసిన గుర్రాలు తోలుతాను, అవి నడిస్తే నడవని. ద్రోహి వెంట ఉంటూ ద్రోహం చేయుటే నీ గుణం. కట్టిపెట్టు. నీ కారు కూతలు సహించను. ఇక నీకు నాకు ఏమాత్రం పొత్తు కుదరదు. ఇక చాలు. నీ దారి నీది, నా దారి నాది. నేను వెళుతున్నాను. పో, పిరికి పంద, పిరికి పంద, పో. అర్జున, ఇదే సమయము. విడు బాణము. బావా, ఏం ఆశ్చర్యం? శక్తివంతమైన నా అస్త్రాలు ఇలా పూలమాలైపోవు కారణం? ధర్మం అతన్ని రక్షించుచున్నది. బ్రహ్మదేవుడు దిగివచ్చినను అతన్ని పరిమార్చలేడు. నిలుపు నీ శరవృష్టి. నమ్మరా భగవక ఎదిరించరా కర్ణ, వాసిని గాంచేవురా. భువిలో దేహము నిలువదు నమ్మరా భగవక ఎదిరించరా కర్ణ,
వాసిని గాంచేవురా. తల్లియే మరచింది తమ్ములే కాదన్నారు, తల్లియే మరచింది తమ్ములే కాదన్నారు, ఊర్వికే కన్నెర్రరా, అయ్యో ఊరకే నిందించరా, అయ్యో ఊరకే నిందించరా. భూమిలో దేహము నిలువదు నమ్మరా, భగవగా ఎదిరించరా, కన్నా వాసిరా. మానవ మణి నిన్ను కానగ మనసంత ఉసురని విలపించరా, కర్ణ ఇక నన్ను మన్నించరా, కర్ణ ఇక నన్ను మన్నించరా. రాజు కడచేరి మీరాత ఇటులాయే పంచనే విధియాయరా, కర్ణ పంచకుడు కన్నయ్యరా, కర్ణ పంచకుడు కన్నయ్యరా. భూమిలో దేహము నిలువదు నమ్మరా, భగవగా ఎదిరించరా, కర్ణ వాసిని గాంచేవురా. అయ్యయ్యో, ధర్మం ఈ పగిది నేల కొరిగినది, యాచించవచ్చిన నేను దానం పొందలేని అభాగ్యుడను కాబోలును. యాచకమా, భూసురా, ఏం కావలను, నా వద్ద మిగిలినది సర్వం పొందవచ్చు. నా ప్రాణం ఒక్కటే నా దగ్గర ఉన్న ధనం, కావలేనా మీకు? లేదు అని నా చేత అనిపించక నేనిప్పుడు దానం ఇయ్యగలదే. మీరు అడిగి నాకు పుణ్యము కలుగ చేయండి. నీవు చేసిన ధర్మాల ఫలితం సర్వం నాకు ధారబోయ కోరుతున్నాను, అదే భాగ్యం. చివరి ఘడియలో కూడా దానానికి అవకాశం ఇచ్చారు. భూసురా, ధర్మ ఫలం నా ప్రాణం, రక్త ఫలం నా దేహం, దేహానికి ఆధారమైన ప్రాణాన్ని తమకిస్తున్నాను, నాకు చెందిన ధర్మ ఫలితాన్ని మీకు ధారపూస్తున్నాను. కర్ణ, అజరామర కీర్తితో మోక్షం పొందగలవు. నాకు మోక్షము కలుగ దీవించు దయామయులు మీరు ఎవరు? నేనా? చూడు, పరంధామ లోకనాయక, నీ కరుణ ఏనా నన్ను కటాక్షించినది? ఆహా, ఎవరికీ లభించని మహాభాగ్యం నాది. అర్జున, ఇప్పుడు విడువు నీ బాణము, కర్ణుడు మరణించగలడు. అయ్యా!
కర్ణ కర్ణ పుత్ర అయ్యో కర్ణ పుత్ర అయ్యో కర్ణ తారధర్మ వీర ప్రతాపముల కాట పట్టైన వీరుడవు మరణించావా కర్ణ నకుల నకుల ఏమిటిది అమ్మ గొంతులా ఉన్నది మరణించిన వాడు అర్జునుడా లేక కర్ణుడా కర్ణుడే సందేహము లేదన్నా మరెందుకు అమ్మ పుత్రాపుత్రాలు గెలిపిస్తున్నది ఏమిటమ్మా ఇది నా పుత్రుడు అందరికన్నా పెద్దవాడు మీ మీద ప్రేమతో మీకోసమని తన ప్రాణాలు త్యజించిన మీ పెద్దన్న ఇతడే బాబు ఎంత ఘోరమమ్మా ఇది తోడ పుట్టిన వారిని అందున మా అందరికీ పెద్దవారిని సంహరించారే బుద్ధిహీనుడంటారు ఎదురుగా ఈ మహావీరుడు కనిపించినప్పుడు పలుమార్లు అన్నవల్లే నాకు తోచినాడు అన్నా కృష్ణ కృష్ణ వంచకుడు నీ వల్లే కదా ఈ ఉత్తమని సంహరించాను 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 అని నీవేల రొమ్ము చరుచుకుంటా నీ ఒక్కని వలన ఇతనికి మరణము నీకంటే ముందు ఆరుగురు వ్యక్తులు అతన్ని సంహరించినారు ఏమిటంటున్నావు నీవు అవును యథార్థమే అంటున్నాను మొట్టమొదట కవచకుండలాలను ఇంద్రుడు యాచించి తీసుకువెళ్లాడు ఇక రెండవది బ్రహ్మాస్త్రం అతనికి పనికి రాకుండా పోవునట్లు పరశురాముడు శాపమిచ్చాడు మూడవది కర్ణుని వల్ల పుత్రహీనుడైన ఒక ద్విజుడు సమయానికి రథం భూమిలో దిగబడినట్లు శాపమిచ్చి పగదీర్చుకున్నాడు నాలుగవది నాగాస్త్రాన్ని నీ మీద రెండవ మారు విడవకూడదని నీ తల్లి కుంతివరము పొందినది ఐదవది శల్యుడు రథం రణమధ్యంలో వదలి వెళ్లిపోయినాడు ఆరవది రథాన్ని క్రిందికి నొక్కి నాగాస్త్రం నిన్ను అంతము చెయ్యకుండా నేరాదుకున్నాను కావున ఇంతమంది నిన్ను రక్షించి అతన్ని ఏనాడో చంపినాము చివరకు సచ్చన పామునే నీవు చావగొట్టి నేను సంహరించాను అని ప్రగల్భాలు పలుకుతున్నావు పాపం పెద్దన్న అని పలవరిస్తున్నావు ప్రాణం విడిచావా ఇరువురి దేహాలు వేరైనప్పటికీ మనసులోకిటిగా బ్రతికినట్టి ప్రాణ స్నేహితులమే కానీ దానశీలుడు అని పేరు పొందిన నీవు పరలోకంలో ఉత్తమ గతిని పొంది ఉంటావు నా గురచూస్తూ నేను చనిపోయాక నీ ఉన్న లోకమునకు నేను వచ్చునంత భాగ్యమా అయ్యో శుభంగి అమ్మా నా దైవం నన్ను విడిచిపెట్టి వెళ్ళారా మహాఘోరమిది నా స్వామిని అన్యాయం చేసి పొట్టలు పెట్టుకున్నారు పగతీరిందిగా ఇక తృప్తి పడండి మీకు భారమైన మీ పుత్రిక ఇక భూమిలో బ్రతుకుట కల్ల నాథ నన్ను మీతో పాటు పుణ్యలోకాలకు తీసుకుని పోకూడదా స్వామి తమ్ముల ఐదుగురు స్వాగతం పలుక నీవు మొకుట ధారివై రాజ్యమేలగలవని కలలు కనియుంటినే కర్ణ కర్ణ నీవెందుకమ్మా దుఃఖిస్తా నీ పుత్రుల ఐదుగురు క్షేమంగా ఉండగా నీవే ఇలా విలపించుట ఏవైనా సమంజసమా లోకంలో ఒక్కగానొక్క వీరపుత్రును కోల్పోయినట్టి అభాగ్యురాలరు నాగదేవిటి అందరూ మోసం చేసి నా పుత్రుని సంహరించాలి మీకు హృదయం ఉందా మోక్షం ఉందా విమోచన ఉందా నీవు ఎవరమ్మా ధర్మదేవతను ధర్మం కొరకు ఒకే బిడ్డ అవతరించాడు ఇతని జననం వల్ల ధర్మం వర్ధిల్లుతుందని నేనెంతో పొంగిపోయాను కృష్ణ కృష్ణ అతనిని మట్టు పెట్టుటకు ఎన్నో కుతంత్రాలు పన్ని నీ వ్యూహం పూర్తి చేసుకున్నావు దయాసాగరునికి ఇది న్యాయమా కృష్ణ నీకు ధర్మమా ధర్మమాత సర్వం తెలిసిన నీవు మానవుల వలె విలపించుట తగునా నా లీలలు విధిని మార్చవశమా పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే